డైల్ యువర్ ఈవో, డైల్ యువర్ ఈవో. భక్తులందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి డైల్ యువర్ ఈవో కార్యక్రమం మీ ముందుకు వచ్చేసింది. మీరు మాకు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 08777226361. స్వామివారి దర్శనానికి విచ్చేసేటటువంటి భక్తులందరి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం సకల సౌకర్యాలను కల్పిస్తోంది. అయితే ఎక్కడో ఒక చోట చిన్నపాటి సమస్య తలెత్తవచ్చు. ఆ సమస్యని నేరుగా ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి తెలియచేసి సమస్యని పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది మీ మా మనందరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. మా ఫోన్ నంబర్ 08777226361. అయితే ఇక్కడ నాదొక చిన్న విన్నపం అండి. మీరు ఏదైతే సమస్యని ఈవో గారికి తెలియచేస్తున్నారో ఆ సమస్యని మీ టీవీ వాల్యూమ్ని మ్యూట్ చేసి క్లియర్గా క్లుప్తంగా ఈవో గారికి తెలియచేయండి. అప్పుడే అది అందరికీ అర్థమవుతుంది. దయచేసి ఇది గమనించగలరు. కార్యక్రమ ప్రారంభంలో ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు భక్తులను ఉద్దేశించి కాసేపు మాట్లాడతారు. ఆ తర్వాతే మీరు మాకు ఫోన్ చేయవలసి ఉంటుంది. తిరిగి మా ఫోన్ నంబర్ మరొకసారి చెప్తున్నాను, 08777226361. ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్ ద్వారా కూడా వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నా నమస్కారాలు. ముందుగా రేపు రాబోతున్నటువంటి శ్రీ వికారీనామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం టీటీడీ పంచాంగం వేలాది కాపీసు ప్రింట్ చేసి భక్తులందరికీ అందుబాటులో పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు 60,000 కాపీసు మనం ప్రింట్ చేసాం. అవన్నీ వివిధ టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, అదేవిధంగా ప్రత్యేకంగా తిరుమల తిరుపతిలో అందుబాటులో ఉన్నాయి. కావలసినటువంటి భక్తులు అందరూ కూడా ఈ వికారీనామ సంవత్సరం పంచాంగంని కొనుక్కోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ నెల మనం రెండు ఇంపార్టెంట్ ఫంక్షన్స్, దాంట్లో ప్రత్యేకంగా వరాహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా ఈ నెల 23 నుంచి 27 తేదీ వరకు నిర్వహించబోతున్నాం. అదేవిధంగా స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు ఈ నెల 17 నుంచి 19 తేదీ వరకు అవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఒంటిమిట్టలో శ్రీ కుదరనారామ స్వామివారి బ్రహ్మోత్సవాలు, అండ్ మీరందరికీ ఇప్పటికీ తెలిసి ఉంటుంది, పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు మాస్టర్ ప్లాన్తో, దాంట్లో ఇప్పటికే దాదాపు 60 కోట్లు 40 లక్షల రూపాయలు పాలు శాంక్షన్ చేసి వేగవంతంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయాన్ని మనం ఏ విధంగా అయితే అంతకుముందు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం దేవాలయం బాగా పపుదర ఉండింది, అట్లాగానే ఇప్పుడు ఒంటిమిడ్డాని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నారు, దాంట్లో ఈ పనులు అన్నీ కూడా శాంక్షన్ చేసి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు 13 నుంచి 21 తేదీ వరకు నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. టీటీడీ సీనియర్ అధికారులు, అదేవిధంగా కడప జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా సీనియర్ అధికారులందరూ కూడా కూర్చొని కావాల్సినటువంటి ఏర్పాట్ల మీద డీటెయిల్గా సమీక్షించుకొని ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. దాంట్లో వస్తున్నటువంటి వేలాది మంది భక్తులు ఎవరైతే రోజువారీగా స్వామివారిని అక్కడ దర్శించుకుంటారు, 5,000 నుంచి 10,000 మంది కూడా రోజువారీగా వచ్చేటువంటి అవకాశం ఉంది, వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా దాంట్లో 18 శ్రీ సీతారామ కళ్యాణం జరగబోతూ ఉంది. దాంట్లో అయితే లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఎంతమంది భక్తులు వస్తారు, గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా అక్కడ కూడా పకడ్బందీ ఏర్పాట్లు, ఎంతోమంది భక్తులు వచ్చినా ఏ ఒక్కరికి కూడా మంచినీళ్ళు, మజ్జిగ, అన్న ప్రసాదాలు, అదేవిధంగా ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ సీతారామ కళ్యాణం వీక్షించేటువంటి అవకాశం, అదేవిధంగా మూలవారిని దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుంది. ఎక్కువ మంది భక్తులు ఇప్పుడు దీనికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మీరందరికీ తెలుసు, అవకాశం ఉన్నప్పుడు మనం వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా దర్శనాల ఫెసిలిటీ కల్పించి ఉన్నాం తిరుమలలో. ఈ నెల 9, అదేవిధంగా 16 తేదీ, ఈ 2 తేదీలు ముఖ్యంగా వృద్ధులకి, అదేవిధంగా దివ్యాంగులకి అదనపు టోకన్స్, అంటే దాదాపు 4,000 టోకన్స్ రోజువారీగా కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 10 అండ్ 17 ఈ 2 రోజులు 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల కోసం కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ అవకాశం తప్పనిసరిగా అవసరపడిన వాళ్ళు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే
రాబోతున్నటువంటి 2 నెలలు, మే నెల జూన్ నెలలో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం మనము అప్పుడు వృద్ధులు దివ్యాంగులు కానీ అదేవిధంగా చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎటువంటి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ వచ్చే 2 నెలలు ఇటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి అవసరం ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఈ నెలలో ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. 2 నెలల క్రితం మనం టీటీడీ ఏదైతే దేవాలయాలు తిరుపతిలో ఉన్నాయో ముఖ్యంగా దాంట్లో పద్మావతి అమ్మవారి దేవాలయం, అదేవిధంగా గోవిందరాజ స్వామి దేవాలయం, అప్పలాయగుంట ఇవన్నింటిలో కూడా మనం ఆన్లైన్ టికెట్స్, సేవా టికెట్స్ అన్నీ కూడా ప్రారంభించాం. బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా ఈ రిజర్వేషన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏదైతే ఎస్ఈ టోకన్స్ కొని ఉన్నారో భక్తులు, అదేవిధంగా ఎస్ఎస్సీ టోకన్స్ పొందినటువంటి భక్తులు అందరూ కూడా ఈ మిగతా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ బుకింగ్ బాగా ఉపయోగంలో ఉంటుంది. అయితే చాలామంది భక్తులు ఏదైనా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి దాని మీద ఈమెయిల్స్ కానీ అదేవిధంగా హెల్ప్ లైన్కి ఫోన్లు కానీ చేయడం జరుగుతూ ఉంది. అంటే తిరుమలలో ఏ విధంగా అయితే మనం కరెక్ట్గా 3 నెలలకి ఒకసారి అడ్వాన్స్గా టికెట్ రిలీజ్ చేస్తున్నాము, దీంతో సమానంగా ఇప్పుడు తిరుపతిలో కూడా అన్ని దేవాలయాలు అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా అదే సమయంలో కోటర్ రిలీజ్ చేసుకున్నట్లయితే భక్తులందరికీ కూడా క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఈసారి ఇవాళ నుంచి తిరుమలకు సమానంగా అక్కడ కూడా కోటర్ రిలీజ్ చేసేటువంటి నిర్ణయం తీసుకుందాం. దానివల్ల ఇవాళ డైలివరీ కార్యక్రమం అయ్యాక జులై నెల వరకు టికెట్స్ ఆన్లైన్ బుకింగ్లో అవన్నీ దేవాలయాలకి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత 3-4 నెలల నుంచి మనం టీటీడీ కళ్యాణ మండపాలు బుకింగ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ జరగాలి, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఫేజ్ మేనర్లో ప్రారంభించాం, ముందు చిత్తూరు జిల్లా కవర్ చేసాం, తర్వాత కొన్ని జిల్లాలు కవర్ చేసాం, ఇప్పుడు మనమే కంబైన్డ్ రాష్ట్రాల్లో 278 కళ్యాణ మండపాల్లో కూడా ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించాం. చాలాసార్లు అంతకుముందు భక్తులందరూ కూడా కళ్యాణ మండపం బుకింగ్ కోసం అక్కడ వెళ్ళేటప్పటికీ అక్కడ స్టాఫ్ లేకపోవడము, కన్సర్న్ మేనేజర్ లేకపోవడము, సరైన టైంకి బుకింగ్ జరగకపోవడము ఇట్లా ఇబ్బంది పడేవారు. ఇటువంటి ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 6 నెలల అడ్వాన్స్ వరకు ఈ బుకింగ్స్ ఇవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా దాదాపు 20 కళ్యాణ మండపాలు ఏదైతే అంతకుముందు మనం అవుట్సోర్స్ చేసి ఉన్నాం ప్రైవేట్గా మెయింటెనెన్స్కి, అటువంటి కళ్యాణ మండపాలకి మాత్రం ప్రస్తుతానికి ఆన్లైన్ బుకింగ్ జరగట్లేదు. ఇవన్నీ కూడా త్వరలో సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంతా కూడా మార్చుకొని అవన్నీ కళ్యాణ మండపాలు కూడా ఆన్లైన్ విధానంలో బుకింగ్ చేసే విధంగా ఫెసిలిటీస్ కల్పించబోతున్నాం. అయితే చివరికి అంటే మీరందరికీ తెలుసు ఇప్పుడు కొంచెం వర్షం ఈ సంవత్సరం తక్కువ పడింది, మంచినీళ్ళు ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆఫ్టర్ 3-4 మంత్స్ కాబట్టి ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా నీటిని కాపాడుకుంటా చేసుకుంటూ పోతే మనకి నవంబర్ డిసెంబర్ వరకు ఉన్నటువంటి నీళ్లు సరిపోతాయి కాబట్టి దానికి ఇప్పటికే కొంచెం నిర్ణయాలు తీసుకుందాం. దీంట్లో ముఖ్యంగా భక్తులందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే తిరుమల వచ్చేటప్పుడు ఎక్కడ కూడా నీటి వృధా చేయకుండా మినిమం ఎంత అయితే అవసరం ఉందో అంతవరకు మనం వాటర్ ఉపయోగిస్తే ఎక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ అవసరం పడకుండా ఉంటుంది. ఇప్పటికే కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నాం, ఆ నిర్ణయాన్ని బట్టి మఠాల మీద ఇటువంటి దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా సహకరిస్తే ఎవరికి ఇంకా వచ్చే 5-6 నెలల ఇబ్బంది రాకుండా ఉండడం ఉద్దేశంతో భక్తులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మీ సలహాలు సూచనలు అందరూ కూడా ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశ. నెల్లూరు నుండి వెంకట సునీల్ గారు. నమస్కారం అండి సునీల్ గారు, చెప్పండి. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. సార్ ఈవో గారికి నమస్కారాలు సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ మా ఒక 3 కోరికలు 2 సమస్యలు సార్. చెప్పండి. ఏం లేదు సార్, వయసులో పెద్దవాళ్ళు ఉంటున్నారు. అవునండి. జై విజయల దగ్గర నుంచి దర్శనం తిప్పేస్తున్నారు సార్. అవునండి. అది అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు నెట్టేసేదానికి, తల్లిదండ్రులు కానీ పెద్ద ముసలిళ్ళు కానీ ఉండేటప్పుడు చూసేదానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది స్వామిని దర్శనం చేసుకునేదానికి. అవునండి. లోపల ద్వారానికి పంపిస్తే ఇంకా బాగుంటుంది అని ఒక కోరిక. అవునండి. రెండోది వచ్చేసి మాది నెల్లూరు జిల్లా సార్. ఇది వరకు టీటీడీ కళ్యాణ మండపంలో లడ్లు పంచేది, మాకు ఆ భగవంతుడు ఏదో రూపాన పంపిస్తున్నాను చెప్పి వెళ్ళి తెచ్చుకుంటా ఉండేటం ప్రతిసారి. అదొకటి. జై విజయల దగ్గర దర్శనానికి అట్లా తిరిగేటప్పుడు అక్కడ స్టాఫ్ విపరీతంగా నెట్టేస్తున్నారు సార్, చిన్న పెద్ద అని చూడకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నెట్టేస్తున్నారు. మూడోది వచ్చి, నాలుగోది, ఒకరా మాత్రం దర్శనం చేసుకుంటాం, తీర్థం తీసుకుంటాం కదా సార్, అక్కడ అక్కడ ప్లాస్టిక్ కవర్లు పెట్టుకొని పూజలు డబ్బులు దండటం చాలా బాధ అనిపిస్తుంది సార్. ఒకసారి నందమూరి తారక రామారావు గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంత బాగా నచ్చిందంటే సార్, కరప్షన్ అనేది లేకుండా చాలా చక్కగా దర్శనం కానీ
అన్నిట్లో తల్నీళాలు ఇచ్చే కాదు కానీ చాలా చక్కగా ఉంది సార్. ఆ రాజ్యం రావడం కోరుకుంటున్నాం సార్. అంటే ఆ విధంగా చేయాలని మీరు అది సార్ మాత్రలో. కానీ జై విజయల్ సార్ జై విజయల్ దగ్గర నుంచి మీరు ఆలోచించండి సార్. పండు ముసలోళ్ళు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ దర్శనం కంటి చూపు ఆ స్వామి కనపడదు సార్. అది ఒక్కసారి మానవత్వం కింద మీరు ఆలోచించి చేయండి సార్. అది ఒక్క కోరిక సార్ మెయిన్. ఇప్పుడు మీరు చెప్పేవంటి పాయింట్స్ అన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్స్, దాంట్లో తప్పు ఏమీ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు, వేలాది మంది భక్తులు రోజువారీగా వస్తున్నారు, ఎక్కడ కూడా టెంపుల్లో ఖాళీ సమయం ఉండట్లేదు. ఇప్పుడు మీకు తెలుసు దాదాపు ఒక 25-30 సంవత్సరాల క్రితము బ్రహ్మాండంగా దర్శనాలు టైం అందరికీ ఉండేది, లోపల వరకు వెళ్ళే దర్శనం చేసే అవకాశం అందరికీ లభించేది. ఇప్పుడు రాను భక్తులు ఎక్కువ మంది ఈ దేవాలయానికి దర్శనానికి వస్తున్నారు, అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి కంటే కూడా చాలా మంది ఎక్కువసార్లు వస్తున్నారు. ఈ రద్దీ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎవరిని కూడా జయ విజయ దాటి లోపల పంపించే అవకాశం లేకుండా పోయింది. అసలు నిజం చెప్పాలంటే అందరికీ అటువంటి అవకాశం ఇచ్చే ఆపర్చునిటీ ఉంటే తప్పనిసరిగా మేము కూడా సంతోషపడేవాళ్ళం. అందరినీ జయ విజయ నుంచి తిరిగి పంపించడానికి మేము కూడా ఎటువంటి దాంట్లో సంతోషం కానీ హ్యాపీనెస్ మాకు కూడా ఉండట్లేదు. కానీ ఏంటంటే అక్కడ అవకాశం లేకుండా పోయింది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి శ్రీవారి సేవకులు కానీ స్కౌట్స్ గైడ్స్ కానీ డ్యూటీలు ఉన్నవారు కొంచెం రఫ్గా నెట్టేస్తున్నారు, అవి తప్పు. వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం, టైం టు టైం వాళ్ళకి చెప్తా ఉన్నాము భక్తులందరితో కూడా ఏ విధంగా వ్యవహరించుకోవాలి. అక్కడ ఏంటంటే ఆ ఉన్నటువంటి శ్రీవారి సేవకులు స్టాఫ్లు అంతా కూడా డ్యూటీస్ మార్చుకుని ఉంటారు కాబట్టి ఒక్కసారి కొత్త వాళ్ళు వచ్చి సరిగా అవగాహన లేక ఎటువంటి జరిగే అవకాశం ఉంది. ఫ్రీక్వెంట్గా ట్రైనింగ్ ఇస్తున్నాం, అయినా మీరు చెప్పింది కరెక్టు, టైం టు టైం మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అది మనం సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది ఇప్పుడు మీరు చెప్పారు ఏదైతే నెల్లూరులో కళ్యాణ మండపంలో లడ్డు అంతకుముందు ఇచ్చేవాళ్ళు, మరి నాకు అయితే ఐడియా లేదు, ఫస్ట్ టైం నా దృష్టికి రావడం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు నేను ఆలోచించుకోవాలి ఎక్కడెక్కడ అంతకుముందు లడ్డు పంచిపెట్టేవాళ్ళు సప్లై చేసేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడ ఆపేశారు. కొన్ని చోట అయితే ఇప్పుడు కూడా ఇస్తున్నాం, కొన్ని చోట వీక్లీ వన్స్ వీటిలాగా హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇటువంటి చోట్ల కొన్ని ఇస్తున్నారు. అయితే మరి ఎక్కడ అయితే అంతకుముందు ఎక్కడెక్కడ ఇచ్చి ఆపేశారు, మరి ఏ కారణం వల్ల ఆపడం జరిగింది, అవన్నీ కూడా సమీక్షించుకోవాలి. నాలుగోది ఇప్పుడు మీరు అర్చకులు ఎక్కడైతే ఈ తీర్థం ఇస్తున్నారు అక్కడ డబ్బులు అడుగుతున్నారు అంటున్నారు, అవి అడిగి ఉండి చాలా తప్పు, దాని మీద కఠినంగా మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారందరికీ కూడా ఒకసారి మేము మీటింగ్ పెట్టి చెప్తాం ఎటువంటి చేయడం కరెక్ట్ కాదు. తిరుమలలో అయితే అసలు మిగతా టెంపుల్స్కి టీటీడీకి అదే తేడా ఉండింది, ఎక్కడ కూడా మన అర్చక స్వాములు డబ్బులు అడగడం కానీ ఇవన్నీ కానీ అడిగే ప్రసక్తి ఉండొద్దు. అయితే ఏదైతే జరిగింది అంటే మీరు చెప్పారు అంతకుముందు దాదాపు ఒక 1-2 నెలల క్రితం కూడా ఒకరిద్దరు చెప్పారు, అప్పుడు కూడా ఒకసారి పిలిపించి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది, మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎటువంటివి చేయకపోతేనే బాగుంటుందని చెప్పి మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకువచ్చి చెప్తాం. అయినా ఒకవేళ ఇది కంటిన్యూ అయితే ఇంకా కొన్ని నిర్ణయాలు కూడా మనం తీసుకోవాల్సి వస్తే అది ఎప్పుడు కఠినంగా కూడా వ్యవహరించే పరిస్థితి ఉంటుందండి. సార్ వరంగల్ నుండి అరుణ గారు. నమస్కారం అరుణ గారు, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు అరుణ అండి, నేను వరంగల్ నుంచి చేస్తున్నాను. సార్ వెరీ రీసెంట్ అంటే లాస్ట్ మంత్ నేను తిరుపతి వచ్చాను, అంటే పైకి వచ్చాను తిరుమలకి. ఐ అబ్జర్వ్డ్ మెనీ థింగ్స్, నేను కొన్ని గమనించాను, బట్ అందులో మీకు ముఖ్యమైన మాత్రం నేను చెప్తాను. ఓకే, ది ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మమ్మల్ని అక్కడ కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టారు, ఇది మన దర్శనానికి. ఓకే, అప్పుడు ఎవ్రీబడి ఈజ్ కామ్ అండ్ క్వైట్ ఆల్సో, అందరూ కూడా చాలా కామ్ గా కూర్చున్నారు, వాళ్ళకి ఏదో పెట్టారు తిన్నారు అయిపోయింది. కానీ ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేశారో, అంటే ఎవరైతే ఓపెన్ చేస్తారో, మనిషి వచ్చి ఓపెన్ చేశారో, జనాలు ఎంత తోసుకున్నారు అని అంటే దేర్ ఈస్ నో సెక్యూరిటీ అట్ ఆల్ టు ద లేడీస్. ఓకే, వాట్ ఐ అబ్జర్వ్ అంటే అది ఎంత దారుణము అని అంటే అందరూ కూడా భగవంతుడి మీద భక్తితో అనేది రారేమో అని నాకు అక్కడ అనిపించిందండి. అఫ్ కోర్స్ నేను వాళ్ళని అవమానించాలని మాట్లాడట్లేదు, కానీ అందులో మిస్బిహేవియర్ అంటే కొంత మిస్చీవియస్ థింగ్స్ చేశారండి మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల. అక్కడ మనం దాన్ని అందరిలో అలా మాట్లాడలేకపోయాం కూడా వాడు చేసిన తప్పులు. ఓకే, అప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే నేను దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఒక అక్కడ కౌంటర్ దగ్గర ఎవరు కూర్చున్నారు అఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్, వాళ్ళు ఏఓ అసిస్టెంట్ ఎవరో ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి ఏంటి అని అంటే మీరు డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఎవరినైతే పంపిస్తారో అప్పుడు ఇద్దరు సెక్యూరిటీస్ పంపించండి సార్, జెంట్స్ నాట్ ద లేడీస్.
పంపించినప్పుడు వాళ్ళు క్యూలో ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించిన తర్వాత అప్పుడు ఏ గొడవ ఉండదు. వాళ్ళు ఏం చేశారంటే ఆ రాడ్స్ మీద నుండి దూకారు. ఒక మెట్ల దగ్గర ఉంటుంది అది, ఆ డోర్ ఓపెన్ చేసేది, దాని పైనుండి దూకి వాళ్ళు ఎంత అంటే నాకు భగవంతుడి దగ్గర ఇంత అంటే ఒక క్రమశిక్షణ లేకుండా ఉంటారా అనేది నాకు అనిపించింది. అంటే నేను చాలా తక్కువ తిరుమలకి రావను. ఓకే, సో దిస్ ఈస్ మై సజెషన్ సార్. ఫస్ట్ ఏంటి అని అంటే దేర్ ఈస్ నో సెక్యూరిటీ ఫ్రమ్ ఇన్ ద కంపార్ట్మెంట్ వైల్ ఓపెనింగ్ ద డోర్, వైల్ గోయింగ్ ఇన్ ద క్యూ అక్కడ నుండి వెళ్లేటప్పుడు మధ్యలో కూడా సెక్యూరిటీ లేదండి. మీరు చూడండి, ఒక కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి మళ్ళీ వెండి వాకిలు వచ్చే వరకు కూడా ఎవరు చెక్ చేసిన దాఖలాలు లేవండి సెక్యూరిటీ. ద పర్సన్స్ అంటే డివోటీస్ దెమ్సెల్వ్స్ ఆర్ కమింగ్. వాళ్ళు ఎలా ఉంది అని అంటే బలమున్న వాడిదే పై చెయ్యి అన్నట్టుగా వాళ్ళు, దే ఆర్ రియల్లీ స్ట్రాంగ్, దే ఆర్ గోయింగ్ ఫాస్టర్ అన్నమాట. వాళ్ళు తోసుకొని వెళ్ళడము అనేది ఒక ఎంటర్టైన్మెంట్ గా చేశారు ఇక్కడ వాళ్ళు. కనుక ఏంటి అంటే సార్, అక్కడక్కడ సెక్యూరిటీ ఉండటండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీకు నిజంగా చెప్తున్నాను. అక్కడ ఒక థెఫ్టింగ్ జరిగినా, ఒక ఆడవాళ్ళని ఏదైనా చేసినా అక్కడ అడిగే దిక్కు లేదు. అసలు మీరు ఊహించలేరు ఆ సిచ్యువేషన్. ది ఫస్ట్ థింగ్, మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు వైల్ కమింగ్ అవుట్ ఎట్ దాట్ పాయింట్ వెండి వాకిల దగ్గర ఎంత క్రౌడ్ ఉందంటే, ఎంత నెట్టుకున్నారంటే మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళకి ఒక రక్షణను ఇచ్చారు, చెయ్యి అడ్డు పెట్టి. మేమిద్దరం ఆడవాళ్ళమే ఆ రోజు వచ్చింది, మై సిస్టర్ అండ్ మై సెల్ఫ్. నేను చాలా అల్లాడిపోయాను నేను అక్కడ, నేను అప్పుడు కూడా చాలా బాధపడినాను. సో ఇది మాత్రం మీరు తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం అండి. ఇంకా మీకు రెండే ఉంటుంది ఏంటి అని అంటే, అక్కడ కొంతమంది యొక్క రూడ్ బిహేవియర్ అండి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి సార్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్. ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారు కంపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడు అంతవరకు బాగానే ఉంటుంది, ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, అది సరే, అవి సంతోషమైనటువంటి విషయం. అయితే కంపార్ట్మెంట్ గేట్ ఓపెన్ చేసేటప్పుడు నేను అంతకుముందు కూడా మా విజిలెన్స్ సెక్యూరిటీ గార్డ్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఒకవేళ వాళ్ళు అది పాటించాలంటే వాళ్ళ మీద ఈసారి స్ట్రిక్ట్ యాక్షన్ నేను తీసుకోబోతున్నాను, దాంట్లో ఏం మా సందేహం లేదు, వాళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నారు, వార్నింగ్ ఇస్తున్నాను అందరికీ. స్పష్టంగా మేము ఆదేశాలు ఇచ్చింది ఏంటి అంటే, కంపార్ట్మెంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆరు, మీరు ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు, ఇద్దరే కాదు ఒక ఆరుగురు ఏడుగురుతో ఒక టీం అక్కడ పంపించి, అది కూడా మొత్తం కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులని ఒకేసారి వదలకుండా మధ్యలో రోప్స్ పెట్టి సిస్టమేటిక్గా ఒక రెండు మూడు క్యూస్ని ఒక్కొక్కసారి ఇట్లా రిలీజ్ చేయాలి, పీస్ఫుల్ మేనర్లో రిలీజ్ చేయాలి, సిస్టమేటిక్గా రిలీజ్ చేయాలి, స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాను. ఇప్పటికే ఇది ఫాలో అవుతున్నారు అని నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఇప్పుడైతే మీరు చెప్పారు మేము కొన్ని వీడియో క్లిప్పింగ్ వెరిఫై చేసుకుంటాం, అక్కడ కనుక ఈ స్టాఫ్ లేకపోతే ఒకరిద్దరు ఉద్యోగాలు పోతుంది, అది నేను మీకు హామీ ఇస్తున్నాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు భక్తులు కూడా దాంట్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దేవాలయం దర్శనానికి వచ్చి అందరూ మగవాళ్ళు ఇట్లా వ్యవహరిస్తే వాళ్ళు చేసినటువంటి ఘోరమైన పని కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. దేవుడు దర్శనానికి వచ్చేటప్పుడు ఏ విధంగా మిగతా వాళ్ళతో వ్యవహరించుకోవాలి, అది ఆడవాళ్ళ అయినా సరే మగవాళ్ళ అయినా సరే వాళ్ళందరితో ఏ విధంగా వ్యవహరించుకోవాలి, దాని మీద కూడా కొంత భక్తులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గంటల తరబడి క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లో వేచి ఉంటారు, కంపార్ట్మెంట్ రిలీజ్ చేసేటప్పుడు ఏదో ఇదే క్షణంలో దర్శనం అయిపోతుంది ఇలాగా అందరూ. అప్పుడు సపోజింగ్ మామూలుగా మనం కొంత స్టాక్ తక్కువ ఉంటే ఐటమ్స్ సేల్ చేసేటప్పుడు ఎక్కువ మంది ఆ తక్కువ ఐటమ్స్ ఉన్నాయి అందరికీ దొరుకుతాయా లేదా అని దాని మీద పడుతూ ఉంటారు, బట్ ఇక్కడ అట్లా కాదు కదా, అందరికీ దర్శనం లభిస్తుంది. ఎలాగా ఒక 10 గంటలు 15 గంటలు 20 గంటలు వెయిట్ చేశారు, ఇంకొక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎక్స్ట్రా అయినా నష్టమేమీ లేదు, అందరూ సిస్టమేటిక్గా స్ట్రీమ్ ల్యాండ్గా లైన్స్లో వెళ్తూ ఉంటే అందరికీ బ్రహ్మాండంగా దర్శనం లభిస్తుంది, ఎవరి ప్రాబ్లం ఉండదు. నాకు కూడా అర్థం కాదు ఎందుకు ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పేది కంపార్ట్మెంట్లో వెయిటింగ్ ఉన్నప్పుడు పరిస్థితి, నేనైతే అంతకుముందు కూడా చూశాను చెప్పాను కూడా డైలీవరీ కార్యక్రమంలో, ఒకరోజు నేను రాత్రి 9:30కి వెళ్తే దర్శనానికి, అప్పుడు అసలు జనాలు ఎవరు లేరు, భక్తులు ఎవరు లేరు. ఎంతమంది భక్తులు ఉన్నారంటే ఓన్లీ మహాద్వారం కూడా, మహాద్వారం వరకు కూడా లేరు, మహాద్వారం నుంచి ధ్వజస్తంభం లోపల వరకే క్యూ లైన్ ఉంది. అంటే మొత్తం కలిపి ఒక 300-400 మంది ఉండి ఉంటారు భక్తులు. ఉన్న వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇంత తక్కువ మంది 300-400 మంది భక్తులు ఉండి కూడా వాళ్ళు సరిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోతే ఇప్పుడు ఈ భక్తులతో ఎట్లా ట్రీట్ చేయాలి మనకి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ప్రతిసారి భక్తులతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇప్పటికే కొన్ని బోర్డ్స్ మేనేజ్మెంట్ కూడా పెట్టి ఉన్నాం, అంటే ఆ భక్తులందరూ కూడా
తనకంటే ముందు ఉన్నటువంటి భక్తుల కంటే ఒక 1 ఫుట్ 2 ఫీట్ తేడాలో ఇట్లా గ్యాప్ పెట్టి వెళ్తూ ఉంటే స్మూత్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అదే సమయంలో అదే ఎఫిషియన్సీతో మనం దర్శనం చేసుకుంటే అవకాశం ఉంది. మూడోది, ఇప్పుడు మీరు చెప్తున్నారు బయట వచ్చేటప్పుడు వెండి వాకిలి దగ్గర ఏదైతే ఇబ్బందులు పడ్డారు, అంటే ఇప్పటికీ సిస్టమ్ చాలా మార్చుకున్నాం. అంతకుముందు అయితే ఈ వెండి వాకిలిలో ఫస్ట్ అన్ని 3 క్యూల నుంచి ఒకేసారి లోపల పంపడం, అవంతా ఒక 2-3 నిమిషాలు భక్తుల్ని అందరినీ లోపల ప్రవేశించి మళ్ళీ ఆ లోపల సైడ్ ఆపేసేసి మళ్ళీ అందరూ ఒక 4-5 మందిని ఒకేసారి బయటకి నెట్టడం ఏమి జరిగేది. దాంట్లో అయితే అసలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఇట్లా కాకుండా మనం దాన్ని సెంట్రలైజ్ సిస్టమేటిక్గా పార్టిషన్ చేసి అక్కడ వెండి వాకిలి సైడ్ ఎగ్జిట్ సైడ్ కొంత క్యూలు ఇవన్నీ ఏర్పాటు చేసాం. 90-95% ప్రాబ్లం తగ్గింది. అయితే ఏదైతే 1-2 ఇప్పుడు కేసెస్లో భక్తులే కావాలని చెప్పి ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు, అది హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ స్టాఫ్ అక్కడ కంటిన్యూస్గా డ్యూటీలో ఉంటారు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కొంచెం గమనించి అప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేద్దాం. థ్యాంక్ యూ. సార్, నర్సాపురం నుండి పవన్ గారు. నమస్కారం అండి పవన్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఉగాది శుభాకాంక్షలు సార్ ముందుగా. ధన్యవాదాలు. మీరందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్, మీది మన తిరుమలలో సార్. ఏమండి, సరిగా వినపడలేదు, ఏం చెప్తున్నారు? తిరుమలలో మీని కళ్యాణ్ కట్ట ఉంది కదండి. అవునండి. నేను లాస్ట్ టైం అక్కడ వచ్చి తల్లినాలు అక్కడే ఇచ్చానండి. సార్, అక్కడ చేసేవారు చాలా ఇబ్బందిగా ఉంది సార్. వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ లేదు, ఇచ్చుకోవడము. అదే విధంగా మనం చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తేనే మాత్రం కొంచెం బాగా చూస్తున్నారు. ముందు చేసే డబ్బులు పెడితే మాత్రం బాగా క్లీన్ గా చేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఒక రకంగా మాట్లాడుతున్నారు సార్. ఇప్పటికే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 1 సంవత్సరం క్రితం దాదాపు 300 మంది మీద యాక్షన్ తీసుకున్నాం కంప్లైంట్స్ వస్తే ఇట్లా కానీ. అంటే ఆ వీడియోలు ఇవన్నీ చూసి, ఎందుకంటే మేము అక్కడ అన్ని చోట సీసీటీవీ కెమెరాలు పెట్టి ఉన్నాము, ఆ వీడియో ఫీడ్ ఎగ్జామిన్ చేసుకొని కొంతమంది మీద యాక్షన్ తీసుకుంటే సిస్టమ్ బాగా కంట్రోల్ అయింది. అప్పటి నుంచి కంప్లైంట్స్ అయితే ఇప్పుడు నేను ప్రతి నెల డైలీ కార్యక్రమం చేస్తున్నాను, వస్తున్నటువంటి వాట్సాప్ మెసేజెస్, ఈమెయిల్స్, హెల్ప్ లైన్కి ఫోన్స్ ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. ఈ మధ్యలో అయితే కంప్లైంట్స్ ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు ఇవాళ మీరు చెప్పారు మళ్ళీ ఇవన్నీ, ఎందుకంటే ఈ ఎక్సర్సైజు మనం ఒకసారి మధ్య మధ్యలో చేస్తూ పోవాలి. ఒకసారి చేస్తున్నప్పుడు ఒక 6 మంత్స్ 1 సంవత్సరం దానికి ఇంపాక్ట్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు పాత అలవాటు దిగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పారు మళ్ళీ దాన్ని మేము వీడియో ఫీడ్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేసి ఎక్కడెక్కడైతే వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళందరి మీద మళ్ళీ ఒక రౌండ్ యాక్షన్ ప్రారంభిద్దామండి. సార్, హైదరాబాద్ నుండి మధుసూదన్ గారు. నమస్కారం అండి మధుసూదన్ గారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఓం నమో వెంకటేశ. సార్, 2 అభ్యర్థనలు ఉన్నాయండి. చెప్పండి. తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్న ప్రసాదాలకు వెళ్ళినప్పుడు అన్నం వడ్డిస్తుంటారు, భోజనం వడ్డిచ్చేటప్పుడు ఒక్క సెకండ్ అవపోసన పట్టుకోవడానికి సమయం కూడా లేకుండా, మామూలుగా మన సంప్రదాయం ప్రకారం అవపోసన పట్టే అలవాటు నాకు, ఈలోపు వాళ్ళ వడ్డన వడ్డన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడ కలుపుకోవాలో తెలియదు, ఎక్కడ చేసుకోవాలో తెలియదు. వాళ్ళు అన్ని రకాలు పోయించుకొని ఒకసారి అన్ని రకాలు వడ్డించుకొని తినాల్సి వస్తున్నాము. దానికి ఒక 10 సెకండ్లు ఎక్కువ కూడా నేను అడగను, వాళ్ళకి సమయం బాగుంటుంది. అది అందుకని ఆ అన్న ప్రసాదాలు మాకు వడ్డించే సమయంలో ఒక 10 సెకండ్లు 10-20 సెకండ్లు వ్యత్యాసం ఉంటే వెనకాల వచ్చే వాళ్ళకి అవపోసన పట్టుకొని భోజనం చేయడానికి ఈలోపు సాంబారు, ఈలోపు వర్షాకు వస్తాయి. తర్వాత కూరలు వడ్డిస్తారు, కూరలు వడ్డించినప్పుడు అవి కలుపుకొని ప్రసాదాలు తీసుకుని స్వీకరించే లోపల సాంబార్ వచ్చేస్తుంది. అన్న ప్రసాదాలు వృధా చేయలేకపోతున్నాం. అది అది ఒకటి అభ్యర్థన అండి. ఇంకొకటి ఏంటి? ఆ రెండోది, ఇప్పుడు నిర్మాణ పనులు కొన్ని సేవార్థం చేశానండి తిరుమల తిరుపతి దేవస్థానంలో. మనకి కిందికి వెళ్లే మార్గంలో 7వ కిలోమీటర్ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దగ్గర జనరేటర్ రూమ్ కట్టమని ఇచ్చారు నాకు. ఏం కట్టమని ఇచ్చారు? జనరేటర్ కి గది కట్టమని ఇచ్చారు పని. ఆ నిర్మాణం చేసే లోపు 5-6 నెలలు జాప్యం చేసి అక్కడ చెట్టు అడ్డం వచ్చింది, చెట్టుకు తీసేయడానికి అనుమతి ఇవ్వలేదు మన వృక్ష శాఖ వాళ్ళు, అటవీ శాఖ వాళ్ళు. అది వేరే చోటుకు మళ్లించాలని చెప్పి అది చేయకుండా నా ధరావతులన్నీ కూడా నేను సేవాభావంతో వేశాను. ధరావతులన్నీ కూడా తీసేసుకొని మీకు పని మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో వేస్తున్నామని చెప్పి నన్ను నెట్టేశారు. ఈ రెండు విషయాలు మీరు దయచేసి మీరు పరిగణలోకి తీసుకుని చాలా సంతోషపడతాను. శ్రీ సత్య ప్రాజెక్ట్స్ అనే ద్వారా చేస్తున్నాను ఇది సేవార్థం. ఓకే, ఇప్పుడు ఒకటి, మీరు ఇప్పుడు అన్నప్రసాదం ఏదైతే ఏ విధంగా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు,
దాంట్లో భక్తులు పడేటువంటి ఇబ్బంది గురించి వివరించారు. అది కూడా సేమ్ ఇష్యూ, అంటే మేము టైం టు టైం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. మీరు చెప్పింది కరెక్టే, మేము కూడా ఒకసారి ఇన్స్పెక్షన్కి పోయేటప్పుడు గమనిస్తూ ఉంటాము. బాగా స్పీడ్లో వచ్చి వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు, అవి చేయకూడదు. స్లోగా మర్యాదపూర్వకంగా అంటే అందరినీ గౌరవిస్తూ వాళ్ళని అడిగి తెలుసుకొని ఏది ఎంత కావాలి అట్లాగా సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటే అది కొంచెం ప్రశాంతంగా ఆనందంగా సేవించే అవకాశం ఉంటుంది అనేది ఆ శ్రీవారి సేవకులకి ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాము. అది కూడా అక్కడ కూడా జరుగుతుంది ఇదే, అంటే ఫ్రీక్వెంట్గా బ్యాచ్లు మారిపోతూ ఉంటాయి. అవి వచ్చే శ్రీవారి సేవకు ఒక వారము మూడు రోజులు నాలుగు రోజులు సేవ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, కొత్త బ్యాచ్ వస్తుంది. అయినా అది ఒక జస్టిఫికేషన్ కాదు, మనం ఎవరికైతే డ్యూటీ ఇస్తున్నాం వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది మళ్ళీ వాళ్ళని ట్రైన్ చేద్దాం. రెండోది ఏదైతే ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ పనుల గురించి చెప్పారు, యాక్చువల్గా అంటే డయాలజీ కార్యక్రమం మనం భక్తులందరి సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది, అది సపరేట్గా ఇండివిజువల్ ఇష్యూ. అంటే నాకు డీటెయిల్స్ తెలియదు, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మా ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, సీనియర్ ఆఫీసర్సు. అయితే ఇప్పుడు ఈ మీటింగ్ అయ్యాక అవకాశం ఉన్నప్పుడు మేము వాళ్ళతో కూర్చొని అసలు ఏం జరిగింది, తప్పు ఎవరిది ఉంది, ఏ విధంగా మీరు ఇబ్బంది పడ్డారు, అవన్నీ కూడా మేము దాని మీద ఒక తగు నిర్ణయం తీసుకుంటామండి. సార్, చిలకలూరుపేట నుండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు డిప్ అనేది ఆన్లైన్ లోనే పెట్టారు కదా సార్? అవునండి. ఫోన్ లో బుక్ చేసుకోవడం కాకుండా ఇక్కడ మీ సేవా సెంటర్ లో కూడా ఆ సదుపాయం కల్పించవచ్చు కదా సార్? ఇప్పుడు మీరు చూస్తున్నారు మనకి ఉన్నటువంటి కోట ఏదైతే ఉంది ఆ సేవలు అవన్నీ కూడా అవి చాలా తక్కువ ఉంటాయి టికెట్స్. అయితే ఇప్పుడు అర్చనతో మాలకుడు మీకు తెలుసు ఒక 50-50, 60-60, కొంతవరకు సుప్రభాతం మాత్రం కొంచెం ఎక్కువ ఉంటాయి. అయితే అంతకుముందు ఇవి సేవా సెంటర్స్లోనే దొరికేవి టికెట్స్ ఇవన్నీ. అయితే అక్కడ ఏంటి, ఈ సేవా సెంటర్లో పనిచేస్తున్న అధికారులు అందరూ కూడా వాళ్ళు సరిగా పనిచేయట్లేదు, కావాలని చెప్పి కొన్ని టికెట్స్ ఇవన్నీ కూడా అవకతవకలు జరిగి బ్లాక్లు సేల్ అవుతున్నాయి, కొంతమందికి ఇచ్చేస్తున్నారు, కొంతమంది ముందు వచ్చిన లైన్లో ఉన్న వాళ్ళకేమో టికెట్స్ అందుబాటులో లేవు, వాళ్ళకి దొరకట్లేదు అవకాశాలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కంప్లైంట్లు వస్తాయి అని. అప్పుడు ఎట్లా కాదు, అందరికీ అవకాశాలు ఇస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఆ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సెంటర్స్ తక్కువ, కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏంటి, ఆ రోజు ఆ పట్టణాల్లో మాత్రమే అవి అవకాశం ఉండేది. అంటే మిగతా చోట, మిగతా గ్రామాలు కానీ, మిగతా పట్టణాలు కానీ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఆ టికెట్స్ కొనుక్కునే అవకాశం లేకుండా పోయింది. దానివల్ల అందరికీ అవకాశాలు ఉండాలి ఆ ఉద్దేశంతో అందరికీ ఇప్పుడు మనం ఈ ఆన్లైన్ విధానంలో పెట్టి మార్పు తీసుకోవచ్చాం. దానివల్ల ఇప్పుడు ఏంటి, 1,10,000, 1,20,000 మంది ఈ 4 రోజులు ఏదైతే మనం సమయం కేటాయిస్తున్నాము డయాలజీ అయ్యాక అంతమంది అప్లై రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మొత్తం కలిపి ఒక 10,000 నుంచి 11,000 వరకు టికెట్స్, అంటే దాదాపు 5,500 మందికి, ఎందుకంటే ఒకరికి 2 టికెట్స్ ఇస్తాం కాబట్టి, ఇంతమందికి మాత్రం ఈ 110,000 మందిలో దాదాపు 5,500 మందికి మాత్రం ఇవి టికెట్స్ దొరుకుతాయి. దానివల్ల మనకి అంటే కొంతమందికి 10 సార్లు అప్లై చేసినా 5 సార్లు అప్లై చేసినా టికెట్స్ దొరకట్లేదు, అంతకుముందు ఎక్కడైతే ఏ పట్టణాల్లో అయితే అవకాశం ఉండిందో అటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగింది. ఇప్పుడు అయినా ఏంటంటే ఇప్పుడు ఓవరాల్గా మనం న్యాయం చేయాలి కాబట్టి, ఎక్కువ మంది భక్తులకి అవకాశం కల్పించాలి కాబట్టి ఇవి కొంత ఇబ్బంది కొంతమందికి తప్పదు అనుకోండి. కానీ ఫ్రీగా ఫేర్గా జరుగుతున్నాయి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. అది కాకుండా అంతకుముందు లాగా ఏదైతే తిరుమలలో డిప్ విధానం ఉండింది, రోజువారీగా అప్లై చేసి సాయంత్రం మనం 7 గంటలకి డిప్ తీసి కొన్ని సేవా టికెట్స్ ఇవన్నీ ఇచ్చేది, ఆ విధానం యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడే కొనసాగుతూ ఉంది. దాన్ని మనం ఆన్లైన్ కింద మార్చుకోలేదు. అది ఇక్కడ వస్తున్నటువంటి భక్తులు తిరుమల వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళే కూడా ఆ డిప్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సార్, హైదరాబాద్ నుండి వెంకట్రావు గారు. నమస్కారం అండి వెంకట్రావు గారు, చెప్పండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. ఈ వెంగమాంబ సత్రంలో అండి భోజనాలు వడ్డించడం ఈ వాలంటీర్స్ నుంచి అయ్యే పని కాదనిపిస్తుంది, టీటీడీ స్టాఫ్ ఉంటే బాగుంటుంది. ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు నేనైతే కొన్ని కోర్ యాక్టివిటీస్ టీటీడీ స్టాఫ్ చేస్తే బాగుంటుంది అదే అభిప్రాయంతో ఉన్నా. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏ యాక్టివిటీలో మనం కొంత మార్పు చేసినా, ఇప్పుడు ఫస్ట్ నేను ఈ పర్కామణి యాక్టివిటీ, అవి స్పెషలైజ్డ్ యాక్టివిటీ, కరెన్సీ కాయిన్స్, కరెన్సీ నోట్స్ ఇవన్నీ కౌంట్ చేయాలి. అది 3-4 రోజులు స్టాఫ్ మారిపోతుంటే శ్రీవారి సేవకులు వచ్చి కౌంట్ చేస్తే కొంత ఎఫిషియన్సీ తగ్గుతుంది. అదే రోజువారీగా సేమ్ స్టాఫే కౌంట్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనేది అభిప్రాయంతో ఉంటే దాన్ని కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అందరూ
రథాంతం చేశారు, గొడవ చేశారు. ఎట్లా? అంతకుముందు శ్రీవారి సేవకులు చేస్తూ ఉండే, ఇప్పుడేమో డబ్బులు ఇచ్చే పని చేయించుకోవాలా స్టాఫ్తో, అట్లా ఎట్లా అనేది పత్రికలు విమర్శించాయి, అటువేమో శ్రీవారి సేవకుల నుంచి విమర్శలు వచ్చాయి, అటువేమో కొంతమంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం ప్రారంభించారు. అట్లాగానే ఇప్పుడు ఈ కార్యక్రమం శ్రీవారి సేవకులు చేస్తున్నారు. అయితే ఏంటి, ఇప్పుడు ఎక్కడైతే అసలు ఈ శ్రీవారి సేవ అనేది కాన్సెప్ట్ మొదలు ఎట్లా అయింది మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ ప్రతి చోట టీటీడీ స్టాఫే అన్ని పనులు 2001 సంవత్సరం వరకు అన్ని పనులు అన్నీ కూడా ఈ టీటీడీ స్టాఫే చేసేవాళ్ళు. ఆ రోజు 100 మందితో ఈ శ్రీవారి సేవ ప్రారంభించడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే, ఆ రెగ్యులర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారు, క్యూ కాంప్లెక్స్లో కానీ క్యూ లైన్స్లో కానీ, వాళ్ళు రోజువారీగా అదే పని చేసుకుంటున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది, వాళ్ళు వస్తున్నటువంటి యాత్రికులతో పిల్గ్రిమ్స్తో భక్తులతో సరిగా వ్యవహరించట్లేదు కాబట్టి సేవ చేసే భావంతో కొంతమంది శ్రీవారి సేవకులు వస్తారు కాబట్టి వాళ్ళు మర్యాదపూర్వకంగా ఇంకా బాగా వ్యవహరిస్తారు ఆ ఉద్దేశంతో ప్రారంభించారు. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి వాళ్ళు ఒక శాలరీ ఇస్తున్నాం కాబట్టి మామూలుగా పనిలాగా ఏదో గవర్నమెంట్ జాబ్లాగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎంత కొంత ఎక్కువ సేవాభావంతో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు ఆ ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. రాను ఇప్పుడు ఆ రోజు 100 మంది మనం ప్రారంభిస్తే ఇప్పుడు మనం దాదాపు 3000 మంది, అవసరమైతే 4000 మంది శ్రీవారి సేవలు రోజువారీ డ్యూటీలు చేస్తున్నారు. అయితే అందరూ బాగా చేయట్లేదు కాదు, సేవాభావం బాగుంది కానీ ఒక్కొక్కసారి ఎక్స్పర్టీస్ తక్కువ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా డ్యూటీలు మారిపోతూ ఉంటాయి, వాళ్ళు 3 మంత్స్కియో 6 మంత్స్కియో ఎట్లాగా ఒకసారి వచ్చి శ్రీవారి సేవా కింద పనిచేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, ఆఫ్టర్ మళ్ళీ 6 మంత్స్ వస్తారు. దానివల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవైపేమో వాళ్ళ సేవాభావం బ్రహ్మాండంగా ఉంది, రెండో వైపేమో పనిచేసే విధానంలో కొంత ట్రైనింగు, అవగాహన, ప్రాక్టీసు ఇవన్నీ అవసరం పడుతుంది. ఎంప్లాయీస్ వైపు ఏంటి, ఇప్పుడు ప్రాక్టీసు ట్రైనింగ్ అని బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకొక రోజు అది పని చేస్తారు కాబట్టి, కానీ వచ్చే కంప్లైంట్స్ ఇవన్నీ కూడా కొంత వాళ్ళ బిహేవియర్ మీద, తక్కువ సేవాభావంతో పనిచేస్తున్నారు, డ్యూటీ లాగానే చేసేసుకుంటున్నారు, అటువంటి విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయినా అన్నప్రసాద భవనంలో కూడా నేను కూడా చూశాను చాలాసార్లు, శ్రీవారి సేవకులు బ్రహ్మాండంగా సేవాభావంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు అక్కడే కాదు, ఈవెన్ క్యూ కాంప్లెక్స్లో, అదేవిధంగా గరుడ సేవానాడు కానీ, రథసప్తమి నాడు కానీ, వైకుంఠ ఏకాదశులు కానీ, ఎంతోమంది శ్రీవారి సేవకులు అక్కడ గ్యాలరీస్లో కానీ క్యూ కాంప్లెక్స్లో కానీ కూర్చున్నటువంటి భక్తులకి ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళు, మజ్జిగ ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సరఫరా చేస్తున్నారు. కాబట్టి అయ్యి పని కాదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓవరాల్గా అంటే మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, అంటే దాంట్లో కొంత మా వైపు నుంచి కూడా ఇంకా యాక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో శ్రీవారి సేవలకు ఇచ్చాం కాబట్టి అంత బ్రహ్మాండంగా జరిగిపోతుంది అని అనుకోకుండా, వాళ్ళకి టైం టు టైం ఫ్రీక్వెంట్గా ట్రైనింగ్ ఇవన్నీ ఇస్తూ ఉంటే కొంత ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దానివల్లనే ఇప్పుడు ఏం చేసామంటే, మేము ఈవెన్ శ్రీవారి సేవకులకి కూడా, అంటే అంతకుముందు అంటే శ్రీవారి సేవకులు మేము సేవ చేస్తాము, దానికోసం రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళకి వచ్చినట్టు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ పంపించేవాళ్ళు డ్యూటీస్కి, అంటే వాళ్ళ క్యాలిబరు, కాంపిటెన్సు, ఎక్స్పీరియన్స్ నుంచి చూసుకోకుండా. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు మేము స్లోగా లాస్ట్ 3 మంత్స్ నుంచి ఏం చేస్తున్నామంటే, ఆ శ్రీవారి సేవకులనే అడుగుతున్నాం, అంటే మీరు ఎక్కడ పని చేస్తారు, ఎక్కడ సేవ అందిస్తారు, ఆ సెలెక్షన్స్ చేసుకొని దాన్ని బట్టి డేట్ వరకు రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం. సో దాట్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా అదే పని అలవాటైతే స్లోగా క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ వస్తుందనేది. దానివల్ల ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అన్నప్రసాదంలో పనిచేస్తున్నారు, వాళ్ళు ప్రతిసారి అన్నప్రసాదంలో పనిచేస్తారు కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ట్రైనింగ్ ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది, క్వాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అయినా ఇప్పుడు మీరు ఏదో సలహా సూచన ఇచ్చారు అంటే, కొంత ఇబ్బంది పడుతున్నారు అన్నప్రసాదం డిస్ట్రిబ్యూషన్లో, కొంత ఇంకా పర్ఫెక్షన్ రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుందండి. సార్, విజయవాడ నుండి పూర్ణేశ్వరరావు గారు. నమస్కారం అండి రావు గారు, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. ఓం నమో శివాయ. ఓం వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర, చెప్పండి. రెండు సమస్యలు కావాలి, చెప్పండి. ఒకటి, నేను అన్నదానానికి, గో సంరక్షణకి, రెండింటికి నేను డొనేషన్ ఇచ్చాను. ఓకే అండి. అది నాకు పాస్బుక్లు అనేది ఇవ్వటం లేదని అంటున్నారే. ఓకే, ఇంకొకటి రెండోది ఏంటి? రెండోది తర్వాత మన రికార్డులు ఉన్నాయి, అన్నమయ్య పాటల రికార్డులు, సీడీలు, అవి కొనుక్కొచ్చుకున్నాము, కొనుక్కొచ్చి అవి ఏంటో డబ్బాలో రాళ్ళేసి గులగుల అన్నట్టుంటున్నాయి, కానీ అసలు పాటయే తెలియట్లేదు. ఆ రికార్డులు మన స్టోర్ లోనే కొన్నాం అక్కడ తిరుమలలో. అదండి, అది డొనేషన్లకి పాస్బుక్లు డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తేనే బాగుంటుందని అనుకుంటున్నానండి నేను. ఇప్పుడు
డొనేషన్ ఏదైతే డోనర్ సెల్ ఉందో అసలు దాని మీద అయితే మనకి ఫ్రీక్వెంట్గా ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లేదు. అంటే బహుశా మీకు ఆ పాస్బుక్ ఇవన్నీ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ కొంచెం ఆన్లైన్లో ఆపరేషన్ ఇబ్బంది వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు ఏమో. అంటే ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ మా దగ్గర రిజిస్టర్ అయింది కాబట్టి ఇది డెలివరీ కార్యక్రమం అయ్యాక మేము కన్సర్న్ ఆఫీసర్కి చెప్తాం, మీతో మాట్లాడుకొని ఈ పాస్బుక్ మీకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటారు. అంటే 99% డోనర్స్కి ఇప్పుడు సమస్య లేదు, అయినా ఒక 1% ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు. అయినా ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళ కోసం స్టాఫ్ కేటాయించి ఉన్నాం. అంటే బహుశా ఆ డోనర్ సెల్లో ఇప్పటికీ మీరు కంప్లైంట్ చేసి ఉండకపోవచ్చేమో, కంప్లైంట్ చేసి ఉంటే ఇప్పటికి సెటిల్ అయ్యేది. అయినా ఇప్పుడు చెప్పారు కాబట్టి అవి డెఫినెట్గా మేము సెటిల్ చేసేస్తాం. రెండోది, ఇప్పుడు ఈ రికార్డింగ్ పాయింట్ గురించి చెప్పారు, క్వాలిటీ ఆఫ్ గురించి చెప్పారు, అది మరి ఫస్ట్ టైం కంప్లైంట్ మన దృష్టికి వస్తూ ఉంది. ఆ ప్రాజెక్ట్ని కూడా సమీక్షించుకొని ఆ క్వాలిటీ, రికార్డింగ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఏం జరిగింది అనేది దాని మీద ఎంక్వైరీ చేసుకుని తగు నిర్ణయం తీసుకుంటామండి. సంతోషం. సార్, హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్కారం సార్, నమో వెంకటేశయ్య, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. పరకామని సేవకు వస్తుంటానండి మా దగ్గరికి. చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, పరకామని సేవకు వస్తుంటాను నేను తిరుమలకి. అవునండి. అయితే కొన్ని విషయాలు మీకు సూచనలు తెద్దామని కాల్ చేశానండి. ఒకటి, ఈ సేవాకి మన విచారణ కేంద్రాలు ఉంటాయి చూడండి, ఒక షెడ్ లాగా వేసేసి ఆంధ్ర బ్యాంక్ స్పాన్సర్డ్ అని ఉంటుంది దాని మీద, అది ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు చూసినా ఏ సెంటర్లో ఎవరు ఉండరండి. ఒకటి. రెండోది, ఇప్పుడు పరకామని సేవకి నెక్స్ట్ జూన్ వరకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు మీరు. అయితే అది తారీఖు April 5 అని ఇచ్చారు, కానీ ఏ సమయంలో ఓపెన్ అవుతుందో ఇవ్వలేదండి. మూడోది, ఇప్పుడు మన కింద మీరు స్క్రోలింగ్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా స్క్రోలింగ్ వస్తోంది. పరకామని సేవకు వచ్చిన వాడు, సేవకు వచ్చిన వాడు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ISSBకి రావాలి అని రాశాడు దానిలో. నేను కాల్ సెంటర్ కి ఫోన్ చేసినప్పుడు కొత్తగా ఓపెన్ చేసిన కౌంటర్ కి రావాలా లేకపోతే పాత కౌంటర్ కి రావాలా అంటే పాత కౌంటర్ కి అని చెప్పారండి. మేము ఇబ్బందులు పడి మళ్ళీ కొత్త కౌంటర్ రావాల్సి వచ్చింది, ఆ మార్పు చేయగల ప్రార్థన. తర్వాత, ఇప్పుడు మనం నార్మల్ సేవకులన్నీ తీసుకుంటుంటాం కదా, మీరు అన్నట్టు ఇందాక అని చెప్పినట్టు, వాళ్ళలో కొంత భాగం మందిని తీసుకెళ్లి ఈ తిరుమల యొక్క టోపోగ్రఫీ, తిరుమల యొక్క ఆఫీసు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్పెసిఫికల్లీ వాళ్ళని ఆ సెంటర్స్ లో కూర్చోబెడితే ఎక్కడన్నా కొంచెం ఇబ్బందికరం లేకుండా ఉంటుందండి. ఎందుకంటే బయట నుంచి వచ్చిన పబ్లిక్ భక్తులందరూ ఎవరైనా సేవా వాళ్ళు కనబడగానే సార్ ఇటు దారి ఏది అటు దారి ఏది అని అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకే తెలియదు, వీళ్ళు ఇంకోళ్ళకి చెప్పే పరిస్థితి లేదండి. తర్వాత, ఆ మనం కాళ్ళు కాలుతున్నప్పుడు ఎండాకాలంలో ఈ వైట్ పెయింట్ చేస్తున్నారు చూడండి, అది ఆ వైట్ పెయింట్ సరిగ్గా పూర్తి చోట్లలో వేయలేదండి, అది వేసింది అయిపోయింది, పాడైపోయింది. ఆ వాటర్ కూడా మనం ఏదో ఒక టైమర్ పెట్టి మనం వాటర్ వదులుతున్నాము, నీడలో ఉండే చోటే టైమర్లు ఉంటున్నాయి కానీ ఎండలో ఉండే చోట టైమర్లు ఉండట్లేదు సార్. ఇవ్వండి నేను అనుకున్నవి. ఓకే, అయితే ఇప్పుడు మొట్టమొదటి మీరు చెప్పింది ఈ పరకామని స్లాట్స్ ఎప్పుడు ప్రారంభిస్తారు, అది అంటే ఇవాళ 10 గంటల నుంచి మనం రిలీజ్ చేయబోతున్నాం, దానికి కావాల్సినటువంటి శ్రీవారి సేవకులందరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రెండోది అంటే, ఏదైతే ఆంధ్ర బ్యాంకు హెల్ప్ డెస్క్ మీరు చెప్తున్నారు, అది అంటే మరి మీ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో అది ఏ నెల సంబంధించిన అబ్జర్వేషన్ మనకు తెలియదు. ఈ మధ్యలో ఏంటంటే ఈ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కూడా ఆ సెంటర్స్ ఇంకా మేము ఎక్కువ వరకు అంటే 10 సెంటర్లో నడిపిస్తూ ఉంటే దాంట్లో 6 వరకు ఇంకా నడిపించలేము, 4 మాత్రమే మేము కంటిన్యూ చేస్తాం, బ్యాలెన్స్ అన్ని కూడా టీటీడీ టేక్ ఓవర్ చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేసి ఉన్నారు. అది వచ్చే 2-3 నెలల్లో ఆ విధానం అంతా మార్చేసుకుంటున్నాం, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా అందరూ మారిపోతారు, అంటే డైరెక్ట్గా టీటీడీ నడిపించే విధంగా సిస్టమ్ తీసుకురావాలి కాబట్టి కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఫైనల్ చేసి మ్యాన్ పవర్ ఏజెన్సీ ఫైనల్ చేసుకొని వస్తున్నటువంటి స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చి కూడా కూర్చోపెట్టాల్సిన అవసరం ఉంది. అప్పటి నుంచి బహుశా ఎటువంటి కంప్లైంట్స్ రాకపోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారు ట్రైన్ స్టాఫ్ అంటే వాళ్ళకి తిరుమల లొకేషన్స్ ఇవన్నీ కూడా ఐడియా ఉండి ఏ భవనము ఏ బిల్డింగ్ ఎక్కడ ఉంది ఏ అధికారి ఎక్కడ ఉన్నారు ఏ విధంగా పని జరుగుతూ ఉంది, ఆ ట్రైనింగ్ అయితే అవసరం. అంటే ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారు మిగతా వాళ్ళకి, అటువంటి వాళ్ళకి అందరికీ ఈ ట్రైనింగ్ అవసరము. అంటే జనరల్గా మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే ఎవరైతే ఫ్రీక్వెంట్గా అదే పని చేస్తారు కాబట్టి ఇప్పటికే వాళ్ళకి ఎక్స్పర్టీస్ వచ్చి ఉంటుంది అనేది మనం భావిస్తూ ఉంటాము. ఒకవేళ జరగలేదంటే
అది అయితే మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగోది, ఇప్పుడు మీరు వైట్ పెయింట్ గురించి చెప్పారు, సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడే కూర్చుని ఉన్నారు, మీరు చెప్పింది అంతా కూడా నోట్ చేసుకున్నారు, అవన్నీ కూడా మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి, అంటే మీరు ఇప్పుడు గమనించి ఉంటారు ఇప్పటికే ఈసారి కొంత ఎక్కువ మనం తిరుమలలో ఈ షెడ్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కడెక్కడైతే భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచి వెళ్ళాల్సిన అవసరం ఉంది, అక్కడ ఇవన్నీ వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అంతకుముందు మీద ప్రాబ్లం తగ్గి ఉంటుంది. అయినా ఎక్కడైతే వైట్ పెయింట్ వేశారో అది పోయింది, లేకపోతే ఏదైతే వాటర్ రిలీజింగ్ కార్యక్రమం ఉంది అవి సరిగా టైమర్ పెట్టి చేయట్లేదు, ఇవి రెండు కంప్లైంట్స్ డెఫినెట్గా రిడ్రెస్ చేసేటువంటి అవకాశం ఉంది. అది కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాని మీద ఫోకస్ చేసి చేసుకుంటారండి. సార్, ఊటీ నుండి విజయ దీప గారు. సార్ నమస్కారం అండి. విజయ్ గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ సార్ మొదటికు నేను చెప్పాలి సార్ మీకు, మీ సర్వీస్ లాంటి చాలా బాగుంది సార్. ధన్యవాదాలు. చాలా తృప్తిగా ఉంది. యువర్ బెటర్మెంట్ టువర్డ్స్ ఈచ్ డే ఇస్ వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ చాలా చాలా అద్భుతంగా ఉంది సార్ మీ అన్ని సర్వీస్ లో కూడా. సార్ నాది ఒకే ఒక మాట సార్, మాది జాయింట్ ఫ్యామిలీ, మా ఇంట్లో చాలా బిడ్డలు ఉన్నారు. డైలీ కళ్యాణోత్సవం తర్వాత పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పాట వేస్తున్నారు సార్. అది ఇప్పుడు ఇంకొక పాట వేస్తున్నారు, అది కూడా బాగుంది, కానీ ఈ పాట వేస్తే చాలా బాగుంది సార్, అది ఎఫెక్ట్ గా. అందువల్ల మాకు ఆ పాట కొంచెం వేస్తే బాగుంటుంది సార్, మా బిడ్డలకని ఆ పాట చాలా ఇష్టం. అంటే మరి మిగతా వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్, మనం అందరి ఫీడ్బ్యాక్ గమనించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అయినా మీరు సలహా ఇచ్చారు కాబట్టి కన్సర్న్డ్ ఎవరైతే ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకి ఈ సలహా ఇస్తాము. ఇంకా మిగతా భక్తులు కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని ఏ విధంగా ఎక్కువ మందికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేయమంటాం. కాబట్టి వాళ్ళు మిగతా భక్తుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అయినా ఆల్రెడీ వేస్తున్నారు కాబట్టి అన్నారు, ఇంకా దాని మీద దృష్టి పెట్టుకుని పర్టికులర్గా వేసే విధంగా కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారమ్మా. థ్యాంక్ యూ. సార్ పాండిచ్చేరి నుండి దేవి గారు. నమస్కారం అమ్మ. దేవి గారు చెప్పండి. దేవి భగవతి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ చెప్పండి. మేము దర్శనం బాగా చాలా చేస్తున్నామండి. చాలా సంతోషం. దానికి 3 సార్లు వస్తాము, మాకు నిండా సంతోషంగా ఉంటుంది. చాలా సంతోషం. ఇది వచ్చి పెళ్లి చేయాలని తలుచుకున్నామండి పెరుమాళ్ళకు. ఏమా పెళ్లి? ఏడుకొండల వాడికి పెళ్లి చేయాలని తలుచుకున్నాము. అది ఎప్పుడు బుక్ చేయాలా ఏమి అట్లా అని చెప్పండి. 3 నెలలనా 6 నెలలనా చెప్తారు. ఇప్పుడు అదే చెప్తుంది, ఇప్పుడు 10 గంటలకి మనం ఇప్పుడు ఇవాళ నుంచి బుకింగ్స్ మొదలైతే కదమ్మా, మనం జూలై నెల కోట ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు అమ్మా. అంటే ఒకవేళ మీకు ఈ బుకింగ్స్ ఏ విధంగా చేయాలి తెలియకపోతే నేను మా ఆఫీసర్స్కి చెప్తాము, ఇప్పుడు డైలీ కార్యక్రమం అయ్యాక ఫోన్ చేసి మీకు ప్రత్యేకంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారండి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలి. అంటే అవి టికెట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి, సమస్య ఏమీ లేదు. మనం ప్రతి నెల ఉన్నటువంటి కోట డైలీ రివ్యూ కార్యక్రమం అయ్యాక విడుదల చేస్తూ ఉంటాము, అదేవిధంగా జూలై నెల కోట ఇవాళ నుంచి ఇస్తున్నాం. దాంట్లో ఇప్పుడు మీరు చూస్తే నెల అంతా జూలై నెలలో మనకి 14,250 కళ్యాణం టికెట్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి చాలా టికెట్స్ ఉన్నాయి, కావాల్సినటువంటి వాళ్ళకి అందరికీ దొరుకుతాయి. ఇవాళ ఇప్పుడు మీరు ఇంకో గంట తర్వాత బుకింగ్ మొదలు పెడితే ఆటోమేటిక్గా 100% మీకు టికెట్ దొరుకుతుంది. మా ఆఫీసర్స్కి చెప్తాము, వాళ్ళు ఫోన్ చేసి మీకు డీటెయిల్స్ చెప్తారు, ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, ఎట్లా చేయాలి. ఒకవేళ మీరు అంత నాలెడ్జ్ లేకపోతే, చేయలేకపోతే ఇంకా ఏ విధంగా ఈ టికెట్ బుక్ చేయాలి అది కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారండి. సార్ నెల్లూరు నుండి కిషోర్ గారు. నమస్కారం అండి. కిషోర్ గారు చెప్పండి. సార్ నమస్కారం అండి. చెప్పండి. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. ఇప్పుడు హలో. చెప్పండి, వినపడుతోంది, మాట్లాడండి. సార్ ఇప్పుడు మామూలుగా మనం నడక దగ్గర ఉంది కదా సార్. అవునండి. అక్కడ ఒక టర్నింగ్ దగ్గర వాటర్ అనేది పైన కింద పడుతూ ఉంటాయి సార్. ఎక్కడండి? అది నడిచేటప్పుడు సార్, మనం మామూలుగా అలిపిరి నుంచి నడిచి వస్తాం కదా, తార్ రోడ్ ఎక్కిన తర్వాత అక్కడ వాటర్ అనేది పై నుంచి కింద కారుతూ ఉంటాయి, అంటే వర్షాకాలం అట్లా. అక్కడ వచ్చేసి మామూలుగా మనం ఈ కూలింగ్ కోసం అని వైట్ పెయింట్ వేస్తున్నారు. అవును. అది ఎండాకాలం వరకు బాగుంటుంది సార్, తర్వాత వాటర్ పడేటప్పుడు మ్యాక్సిమం ఉంది, అక్కడ జారకుండా ఉండేటట్టు ఏదైనా అవకాశం ఉంటే చేస్తారని. ఓకే ఓకే. అది అక్కడ ఏంటంటే నేను చూశాను, మేము తిరుమలకి 1 సంవత్సరానికి 1-2 సార్లు వస్తాం, వచ్చినప్పుడు అలా నడిచే వస్తాం మ్యాక్సిమం. అక్కడ మాత్రం అదొక్కటి ప్రాబ్లం అనిపించింది సార్ నాకు తెలిసి.
అదేంటంటే వైట్ సిమెంట్ వేసి ఉంటారు, అంటే ఎండాకాలం కాళ్ళు కాలకుండా ఉండేదాని కోసం. దాని మీద తడి తగిలినప్పుడు కొంచెం జారుతుంది అది, ఏ మాత్రం కేర్ఫుల్ గా లేకపోతే జారిపోతున్నారు. అర్థమైంది. అది ఒక్క వర్షం గురించి వాటర్ వచ్చేటప్పుడే సార్, ఎండాకాలం అయితే ప్రాబ్లం లేదు. అర్థమైంది అర్థమైంది. అయితే ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఏం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్స్ చేసుకుని ట్యాకిల్ చేద్దాము. బట్ ప్రాబ్లం అయితే కరెక్ట్, అది కొంచెం స్లిప్పరీగా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది అక్కడ, కాబట్టి యాక్షన్ తీసుకోవాలి. మరి ఏం యాక్షన్ తీసుకోవాలి, ఇంజనీరింగ్ పరంగా ఇన్స్పెక్షన్ చేసుకుని తీసుకుందామండి, తగు చర్యలు తీసుకుంటాం. సార్, ఒంగోలు నుండి పద్మావతి గారు. నమస్కారం అమ్మా, పద్మావతి గారు అమ్మా, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. ఒంగోలు నుండి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. మూడు నెలల ముందరగా బుక్ చేసుకోవాలి అంటున్నారు సార్. కానీ మూడు నెలల ముందరగా అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లల ఎగ్జామ్స్, దానివల్ల మూడు నెలల ముందరగా మేము ప్లాన్ చేసుకోవాలంటే అవి ఇబ్బందికరంగా ఉంటుంది సార్. మినిమం 60 డేస్ అయితే బాగుంటుంది సార్, రూమ్ రిజర్వేషన్స్ కానివ్వండి, దర్శనం కానివ్వండి. తర్వాత రెండవ ప్రాబ్లం సార్, నడిచి కొండ మీదకి వచ్చిన తర్వాత జై విజయల దగ్గర నుండి మేము లగేజ్ కోసం వెళ్ళాలన్నా అంత అంటే స్ట్రెయిన్ అయి ఉంటాము సార్. అక్కడ నుండి మాకు అంటే జైలు జైలు దగ్గర నుండి లగేజ్ కౌంటర్ నుండి అక్కడ నుండి మళ్ళా పిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము రూమ్ మా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా కూడా మాకు అకామిడేషన్ కి మేము వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లమ్ గా ఉంటాం సార్. ఇంటి ట్రైన్ అయిన తర్వాత అక్కడ నుండి ఏదైనా నడకదారి బస్సుల వరకు ఏదైనా ట్రావెలింగ్ అనేది స్పెషల్ గా కొంచెం అరేంజ్మెంట్ ఉంటే బాగుంటుంది సార్. తర్వాత మరొక విషయం సార్, మంగళ్ బావి కాలనీ అని ఎంబీసీ సార్, అక్కడ చూశాను సార్ మొన్న. అక్కడ అది పెద్ద చెరువులాగా ఉంది కానీ పూడిక అదంతా అలానే ఉంది సార్. ఈ వర్షాకాలంలో కొంచెం ఎక్కడ ర్యాంకులు అయితే ఉన్నాయో అవి పూడిక తీయించి వాటర్ పట్టించితే ఆ కాలనీల వరకు వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందేమోనని మా చిన్న ఆశ సార్. అలానే ఆ ట్యాంకుల దగ్గర ఈ ఆళ్వారులు, ఏటీసీ కాలనీ కానీ ఎలా ఉన్నాయి, ఆ ఆళ్వారుల విగ్రహాలు పెట్టి వాటి దగ్గర రోజు కొంచెం ఒక దీపారాధన అనేది ఉంచితే భక్తులు వాటికి నమస్కరించుకొని నీటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం, నీటి విలువ తెలుసుకోవడం అనేది ఉంటుంది ఏమోనని మా చిన్న ఆశ సార్. ఇది కొంచెం వినిపిస్తారు. ఇప్పుడు ఒకటి మీరు చెప్పారు 3 నెలల అడ్వాన్స్ బుకింగ్ గురించి. అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తే అసలు 3 నెలల కాకుండా 1 నెల అడ్వాన్స్ బుకింగ్ ఉన్నా కూడా అధికారుల వైపు మాకైతే నష్టం లేదు. కానీ ఎక్కువ మంది భక్తులే రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు, దూరం నుంచి వస్తున్నారు, అడ్వాన్స్గా సరిగా టికెట్స్ ఇవ్వకపోతే వాళ్ళు ప్లానింగు, ట్రైన్ టికెట్స్ ఇవన్నీ కూడా కుదరట్లేదు. కాబట్టి కొంచెం అడ్వాన్స్గా రిలీజ్ చేయాలి అనేది భక్తులు ఎక్కువ మంది కోరారు, రిక్వెస్ట్ చేశారు. కాబట్టి మనం 3 నెలల అడ్వాన్స్ ఇస్తున్నాం. ఎక్కువ మంది భక్తులు ఒకవేళ లేదు 3 నెలల కాదు 2 నెలల వరకు పర్మిట్ కావాలంటే అది మనం 2 నెలల వరకు పర్మిట్ చేసుకోవచ్చు. దాంట్లో టెక్నికల్గా కానీ అఫీషియల్ సైడ్ కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువ మంది డివోటీస్ రిక్వెస్ట్ మేరకే మనం ఆ పని చేసి డిసిజన్స్ తీసుకుంటూ ఉన్నాం. రెండోది, ఇప్పుడు మీరు లగేజ్ సెంటర్ నుంచి ఈ వాకింగ్ గురించి చెప్పారు, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అన్నారు. మరి కరెక్ట్గా ఏం జరిగింది ఐడియా లేదు, అది ఇప్పుడు మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేసుకుని చూడాలి ఆఫీసర్స్. అంటే ఇప్పుడు జనరల్గా అయితే ఎక్కడికెక్కడ ఫ్రీ బస్ సర్వీసెస్, తర్వాత ఇవన్నీ వెహికల్స్ మనం పెట్టి ఉన్నాము. అయినా స్పెసిఫిక్గా మీరు ఏది పాయింట్స్ చెప్పారు అక్కడ ఇన్స్పెక్షన్స్ చేసుకుని ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ పెంచే అవకాశం ఉందా, ఉంటే పెంచేద్దాం. ఇప్పుడు టీటీడీకి ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఫైనాన్షియల్ కానీ మిగతా విధంగా కానీ కన్స్ట్రెయిన్స్ ఏమి లేవు. అయితే వీలైనంతవరకు మనం ఫెసిలిటీస్ పెంచుకుంటూ ఉన్నాము, ఇది కూడా పెంచుకునే అవసరం అయితే పెంచేద్దాం. మూడోది, ఇప్పుడు మీరు ఆ వాటర్ గురించి చెప్పారు ఎంబీసీ కాటేజ్ దగ్గర, మరి కరెక్ట్గా నాకు ఈ ఇష్యూ అంటే ఇక్కడ ఆఫీస్లో కూర్చొని క్లారిటీ రాలేదు, అది స్పాట్ ఇన్స్పెక్షన్స్ చేస్తే కానీ తెలియదు. సీనియర్ ఆఫీసర్స్ అందరం మేము ఒకసారి వెళ్ళి చూసుకొని ఇక్కడ ఏమైనా చేసే అవకాశం ఉంటే డెఫినెట్గా చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ సజెషన్. సార్, బెంగళూరు నుండి కళావతి గారు. నమస్కారం అమ్మా కళావతి గారు, చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్కారం. మీ పొజిషన్ కి వచ్చి ఎంత పని చేయాల్సి ఉంటే చాలా పుణ్యం చేసిందల్లా, చాలా బాగా నడిపిస్తూ ఉండరు. చెప్పండి. అంటే ఒకే ఒక రిక్వెస్ట్ సార్, చెప్పండి. 60 ఏండ్లు అయినాక ఇడిస్తా ఉండారు కదా పెద్దోళ్ళని, అది జై విజయల తంక ఇడిస్తారు. ఎలాంటి ఆ వయసుకి వచ్చేపోతుకి మా కండ్లు గిండ్లు అంతా కొంచెం డల్ అయిపోయింటుంది. అందుకే కొంచెం స్వామి దగ్గరకు వచ్చి ఒక దర్శనం చేసే భాగ్యం ఇస్తే అది ఎన్ని కోట్లు పుణ్యమో అనిపిస్తుంది. ఎలాంటే ఎప్పుడు పెద్దోళ్ళని తోడుకొని వచ్చేవాళ్ళు ఉండాలి, మీకే తెలుసు. తోడుకొని వచ్చినప్పుడే స్వామిని చూడాల మేము, అవన్నీ ఉంటుంది.
అందుకోసం అది ఒక రిక్వెస్ట్ సార్. ఇప్పుడు మీకు తెలుసు మన వెంకటేశ్వర స్వామి మహత్వం ఎట్లా ఉందంటే, అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అది ఎంత సమయం ఇస్తే అందరూ కూడా అంత సమయం అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. ఎవరు కూడా అక్కడ నుంచి కదిలే సమస్య లేదు, దానికి ఏజ్కి లింక్ లేదు. అసలు నేను చూస్తూ ఉంటాను, ఇవాళ ఉదయమే అభిషేకంలో పాల్గొన్నాం. అభిషేకంలో గంట సేపు కూడా కూర్చున్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళని కూడా బయటికి వెళ్ళమంటే ఇంకా వెళ్ళే వాళ్ళకి కూడా ఇష్టం ఉండట్లేదు. అది అట్రాక్షన్. అక్కడ అంటే అక్కడ మన స్వామి దగ్గర ఉన్నటువంటి పవర్ అట్రాక్షన్ అటువంటిది అనమాట, అది వేరే విషయం. అయితే ఇప్పుడు వృద్ధులకి ఇచ్చేటువంటి టోకన్లు ఇచ్చేటప్పుడు మనం మెయిన్గా అంటే అక్కడ డిస్టెన్స్ తగ్గిస్తే అంటే, ఇప్పటికే మనకు దాదాపు 40 నిమిషాలు పడుతూ ఉంది ఒక్కొక్క స్లాట్కి. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటేమో, బయట అక్కడ వేలాది మంది భక్తులు కూడా ఉంటారు క్యూ లైన్స్లో. అది మనం ఎంత స్లో చేస్తే సిస్టమ్ని అంత ఎక్కువ వాళ్ళు వెయిటింగ్ అక్కడ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని కొన్ని రోజులు సంవత్సరంలో ఇప్పుడు దాదాపు ఒక 50-60 రోజులు రద్దీ బాగా తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఎక్కడ కూడా ప్రెషర్ పెట్టకుండా ఎవరిని కూడా అక్కడ తోసేయకుండా వీలైనంత వరకు స్లోగా క్యూ లైన్ మూవ్మెంట్ చేస్తున్నాం. అయితే ఎవరి దగ్గర అయితే సమయం ఉందో, ఎవరైతే తన ప్రయాణం ప్లాన్ చేసుకోగలరు మీలాంటి వాళ్ళు, వాళ్ళందరితో రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే కొంచెం లీన్ సీజన్ ఉందో అంటే మరీ రద్దీ ఉన్నటువంటి సీజన్ కాకుండా, ఇప్పుడు ఉదాహరణంగా ఇప్పుడు మీరు మే జూన్లో వచ్చారనుకోండి, ఇంకా మే జూన్లో మామూలుగానే ఇప్పుడు మీరు అందరూ టీవీలో చూసి ఉంటారు దాదాపు 26-30 గంటలు వెయిటింగ్ ఉంటుంది సమయం. వెయిటింగ్ ఉన్నప్పుడు ఇంతమంది బయట వెయిట్ చేస్తుంటే లోపల క్యూ లైన్ బాగా ఫాస్ట్గా పంపించాల్సిన అవసరం ఉంటుంది. అదే మాస్లో వచ్చారనుకోండి, డైలీ సాయంత్రం 9-10 గంటలకల్లా దేవాలయంలో ఎక్కడ కూడా ఒక 2-3 కంపార్ట్మెంట్స్ కూడా వెయిటింగ్ లేకుండా ఎన్నో రోజులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం క్యూ లైన్ బాగా స్లోగా పంపిస్తుంటాం. కాబట్టి మనం డిస్టెన్స్ తగ్గించుకోలేము, కానీ క్యూ లైన్ని మాత్రం బాగా స్లోగా పంపించి అందరికీ కాస్త ఎక్కువ టైము స్వామివారిని దర్శించేటువంటి అవకాశం లభిస్తుంది. ఇటువంటి అవకాశం సదుపాయం చేసుకోవాలి మనం అందరం. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఏజ్కి సంబంధం లేకుండా ఎక్కువ మంది మేలో ఏప్రిల్లో వచ్చేస్తున్నారు. అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు అర్థమైంది, సరే వాళ్ళకి ఏదో కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా అదే సమయంలో వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అక్కడేమో వస్తున్నటువంటి వాళ్ళు మీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళే వాళ్ళేమో మిగతా వాళ్ళు భక్తులు అక్కడ ఎక్కువ వెయిటింగ్ ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైతే కొంచెం డల్ సీజన్ ఉందో, ఏదైతే లీన్ రోజులు ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువ మంది భక్తులు రావట్లేదు, అటువంటి సమయంలో మనం ప్రయాణం ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. చాలాసార్లు నేను చూశాను, కొన్ని కొన్ని రోజులు అయితే కొంతమంది భక్తులు రద్దీ ఉండనటువంటి సమయంలో 2-3 సార్లు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంటే క్యూ లైన్ కూడా బాగా స్లోగా స్మూత్గా మూవ్మెంట్ ఉంటుంది, మళ్ళీ కూడా అవసరమైతే దర్శనం చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి రోజులు సదునం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేము టోకన్లు ఇస్తున్నాం మీరందరికీ, కొన్ని రోజులు ఇందాక నేను ప్రకటించాను, కొన్ని రోజులు మనం మామూలుగా ఇచ్చే 700 టోటల్ 1400 టోకన్ బదులు 4000 టోకన్లు వృద్ధులకి దివ్యాంగులకి ఇస్తున్నాం. అటువంటి టోకన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు నేను చూస్తున్నా ఆ కోట కూడా కొన్ని రోజులు ఖాళీగా పోతూ ఉంది. అప్పుడు మీరు చూసి ఉంటారు ఆ వృద్ధులు దివ్యాంగులని పంపించేటప్పుడు జయవిజయ నుంచి పంపించినా కానీ క్యూ లైన్లో మాత్రం స్లోగా ఉంటుంది, ఎక్కడ కూడా తోపుదాటలు జరగవు, స్మూత్గా పోతూ ఉంటుంది. ఆ శ్రీవారి సేవకులు కూడా బ్రహ్మాండంగా అప్పుడు సేవలు అందిస్తున్నారు. కాబట్టి అటువంటి టోకన్లు కూడా వినియోగించుకోవాలి. అంటే ఏదైతే ఇప్పుడు మేము కేటాయిస్తున్నాం, ఉదాహరణంగా ఇవ్వప్పుడు మనం ఈసారి మనం కేటాయించాం 2 రోజులు వృద్ధుల కోసం, మనం 9-16 తేదీ ఈ 2 రోజులు కేటాయించాం. రాబోతున్నటువంటి 2 నెలలు కేటాయించలేము కాబట్టి ఈ ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ నెల అవకాశం సదుపాయం చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే మాకు కూడా అదే ఉద్దేశం, అదే ఇష్టము, అంటే లోపల పంపించగలిగితే బాగుంటుందని. కానీ మనకి ఉన్నటువంటి రద్దీ ఏదైతే గత 20 సంవత్సరాల్లో పెరిగింది దాన్ని దృష్ట్యా ఇప్పుడు మనం అటువంటి అవకాశం ఉన్నట్టు మనం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. బట్ ఇప్పుడు మీరు చూశారు ఈ వృద్ధులు దివ్యాంగుల కోసమే కాకుండా ఇంకా మిగతా కూడా కొన్ని కొన్ని సేవలు తగ్గిస్తూ వస్తున్నారు. ఎందుకంటే రద్దీ ఎక్కువైపోతుంది. ఉదాహరణంగా అంతకుముందు ఈవినింగ్ విఐపి బ్రేక్ ఉండేది, అది అప్పుడు ఇప్పుడు ఎత్తివేసేశారు. అట్లాగానే కొన్ని సేవలు ఏకాంతంగా చేసేస్తున్నారు. రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అంతకుముందు ఏకాంత సేవలు కూడా అందరూ భక్తుల్ని ప్రవేశించేది, అవంతా కూడా ఇప్పుడు ఆగిపోయింది. అట్లాగా ఎందుకంటే రద్దీ ఎక్కువ పెరిగేసరికి మనం బయట ఎక్కువ మందిని ఎక్కువసేపు వెయిటింగ్ చేయించుకోలేము కాబట్టి ఈ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పడుతుందమ్మా. సార్ చెన్నై నుండి దిలీప్ గారు. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నువ్వు హిందీ ఆర్ తమిళ్ తెలుస్తావా సార్? హిందీ. హిందీ. హా సార్, నేను చెన్నై సే దిలీప్ జీ బాత్ కర్ రహా హూం. హా బతాయే. మే 21 తారీఖు తిరుపతి కి సీన్ కో తిరుపతి మే దర్శన్ ఆయా థా. వహాన్ ఫ్రీ దర్శన్ మే గయా, లిఖా థా బోర్డ్ పే క్లియర్ ఫ్రీ దర్శన్. తో మే ఫ్రీ దర్శన్ కా ఎంట్రీ హువా.
तो मैं आंटी होते हम तीन जने थे, मैं, मेरी वाइफ और मेरी डॉटर। तो मैं उनको बोला भाई मेरे को फ्री दर्शन करना है, अंदर जाना है। बोला कि आपको अंदर जाना तो 70 रुपीज का पास लेंगे तो अंदर जाएंगे। मैं बोला कि भाई मुझे खाली अंदर दर्शन करने का है। उन्हें ये लड्डू लेंगे तो आप अंदर जा सकते हैं। मैं बोला भाई मुझे लड्डू नहीं चाहिए, मुझे खाली फ्री दर्शन का पास दे दो, मैं अंदर जाऊंगा। बोलते है कि हमारे पास ऑप्शन नहीं है, आप लड्डू लेंगे तो ही पास मिलेगा। मतलब अच्छा भाई क्या करे, भगवान के इतना दूर आए तो 70 72 10 दे दिया। तो देखो फ्री दर्शन लिखा है लेकिन 210 पे किया, लेकिन ये क्या बोलता है लड्डू का दाम है, और जब पास लूंगा तो लड्डू लूंगा तो पास मिलेगा। ये फर्स्ट फॉल्ट हो सके। तो सेकंड में अंदर गया तो अंदर जाते मुझे जेल में डाल दिया, जेल के अंदर डाल के लॉक कर दिया। मैं बोला भाई साहब मैं क्या पास किया, मैं तो दर्शन के लिए आया हूँ। तो बोला नहीं आपको अंदर ही खाना है पीना है रहना है, बाथरूम सब अंदर है, आप अंदर लीजिए, आपको आज नहीं कल दर्शन होगा। मैं वहां पर 1:45 और 21 सेकंड को एंटर हुआ। ओके तो मेरे को जेल में डाल दिया। मैं बोला हे भगवान मैं तो पाप ही नहीं किया, जेल में आ गया, मतलब भगवान की इच्छा रहेगा, देवगुरु की इच्छा रहेगा। तो जेल में अंदर गया तो भूख लगा तो मुझे फ्री खाना दिया, फ्री खाना दिया तो सांभर साधन दिया, बैड स्मेल। मैं बोला कि सिरवारी, मैं वो मैडम को बोला मैडम बैड स्मेल आता है मुझे, खाना है तो उल्टी होता है। तो मेरे मैडम बोला मैं आपसे कंप्लेंट करूंगा। तो बोला सर हम फ्री सिरवारी सेवा करते हैं तो हम लोग क्या आप कंप्लेंट करेंगे। अच्छा तो सुनो, फिर मैं बोला कि ये देखो आपसे बैड स्मेल आता है, बोला ये खाना प्रिपेयर हुआ 6 बजे, अभी गर्मी की वजह से इसमें बैड स्मेल आएगा, नेचुरल है। मैं बोला हे देवरू क्या करे। फिर मैं आगे गया वहां पर चिप्स बेचते हैं, 5 रुपए का चिप्स 20 रुपए में बेचते हैं। मैं पुलिस को कंप्लेंट किया, मैं बोला सर युवा वो अन्य ऑफिसियल अंदर चिप्स बेचते हैं उनको राइट नहीं है, उसमें एमआरपी गिमआरपी लिखा नहीं है, 2000 चिप्स मेरे सामने बेच दिया। फिर बोलता है कि सर हमको मालूम नहीं, पुलिस वाला कौन, पुलिस वाला ऑन ड्यूटी, आपके वहाँ 1000 कैमरा लगे आप देख सकते हैं। तो वो उसको चिप्स वाले को बोला चिप्स भी खराब, 5 रुपए का चिप्स 20 रुपए में बेचते हैं अंदर अन ऑफिसियल। सुनो फिर मैं बोला हाँ आपको मालूम है, आप मेरे साथ आओ, आप आएंगे ना डर जाएंगे, अंदर कितना गोलमाल होता है, आप मेरे साथ चलो मैं आता हूँ आपके साथ, पूरा गोलमाल आपको बताता हूँ, सुनिए। फिर मैं अंदर गया, फिर बोला कि मेरे को सफोकेशन हो गया, उल्टी होने लग गया। मैं बोला रिक्वेस्ट किया सर मैं बहुत दूर से आया हूँ, मैं बहुत गरीब आदमी हूँ, मैं ब्राह्मण हूँ, मुझे दर्शन करने दो। बोले तुम्हारे को दर्शन चाहिए तो 500 रुपीज। मैं बोला सर मेरा लगेज में पर्स चले गया। बोला आपको तो दिमाग होना चाहिए ना, पैसा लेके आता तो अभी दर्शन हो जाता, एक आदमी का 500 रुपया दो, 3 आदमी का 1500 रुपया दो, अभी दर्शन। मैं बोला सर मेरे पास तो पैसा नहीं है क्या करूं। बोले तो तुम्हारे पास पैसा नहीं तो अंदर बैठो कल दर्शन करना। मैं बोला अच्छा भाई, फिर तो मेरा तबीयत खराब हो गया। फिर बोला कि मेरे को बाहर जाना है। बोले बाहर जाना तो 50 रुपया दो। मैं बोले हे राम जी ये क्या हो गया, ये क्या है। बोले मैं बोला सर मेरे पास पैसा नहीं है, मैं बहुत रिक्वेस्ट किया। फिर एक अच्छा आदमी आया, भाई गरीब आदमी छोड़ दो करके हम तीनों को छोड़ दिया। फिर मैं क्या लड्डू लेने गया तो उसमें कॉकरोच। बोले मैडम इसमें देखो कॉकरोच काउंटर के ऊपर ही है। तो बोलता है कि कॉकरोच मेरे को मतलब लड्डू नहीं होना, मेरे को मनी बैग दे दो। तो क्या बोलता है इधर 100 काउंटर है फॉर सेल नॉट रिटर्न ओनली गुड सेल, कावला चीज को लेटी रोड लपेट को। मैं रोड में डाल के आ गया, सर मेरा पैसा लॉस हुआ, मेरा हेल्थ लॉस हुआ, मेरे को तकलीफ हुआ, मेरे को टिकट मतलब जेल में डाल दिया, इतना तकलीफ हुआ सर, मैं बहुत गरीब आदमी हूँ और मेरे को दर्शन भी नहीं हुआ। आप बोलिए, आप तो अच्छे आदमी है, आप मेरे को न्याय से बोलिए। ठीक है अभी आपने क्या पाप किया सर, मेरा क्या पाप है, मैं तो दर्शन के लिए आया सर, मैं पाप किया तो बोलो। तो भगवान जानते हैं क्या किसने क्या किया मालूम नहीं, लेकिन मैं आपको अभी ये जो आपने बताया आपका एक्सपीरियंस, ये तो पहली बार टीटीडी में सुनने में आ रहा है कि हर जगह हर किसी ने आपसे पैसे मांगे, वरना तो ऐसी कंप्लेंट्स आती नहीं है। इनफैक्ट बहुत सारे लोग जो दर्शन करते हैं यहाँ पर सिस्टम्स काफ़ी ठीक ठाक हैं बोल के तारीफ ही करते हैं। बहरहाल जो आपको मुश्किल हुई उसके लिए हम क्षमा चाहते हैं, लेकिन ये मुश्किल क्यों हुई, कैसे हुई, किसने क्या किया, वो थोड़ा समझने की ज़रूरत है। शायद आपको भी पूरे इन्फॉर्मेशन मालूम नहीं रही होगी जिसकी वजह से कि आपको थोड़ी तकलीफ ज़्यादा हुई। जैसे कि फॉर एग्ज़ाम्पल आपने ये जो लड्डू कंपलसरी की बात की, एक्चुअली अगर आप देखें यहाँ पर तो 99% जो डिवोटीज आते हैं पिलग्रिम आते हैं और लड्डू होना बोल के डिमांड करते हैं, उससे आप देने की स्थिति में टीटीडी नहीं है, वरना किसी को लड्डू दो और मना करे यहाँ पर। ये आप पहले ऐसे भक्त आए होंगे पूरे लास्ट 2 साल मेरे आने के बाद से जो कि लड्डू मिल रहा हो और उसको मना कर रहे हों। लेकिन दूसरी बात ये है कि उसमें वो कंपलसरी नहीं है। अब वो जो काउंटर पर स्टाफ रहा उसने कैसे आपको बोला कंपलसरी है,
इसके ऊपर अगर हमें कुछ जरूरत है इन्फॉर्मेशन कैंपेन की, वहाँ पर बोर्ड वगैरह लगाने की जरूरत है तो हम लगाते हैं जाकर के इस बार, कि ऐसा कुछ कंपल्शन किसी साथ में है नहीं, क्योंकि किसी ने सोचा ही नहीं कि यहाँ पर कोई आने वाला भक्त जो है वो लड्डू नहीं चाहेगा। हर आदमी जितने ज़्यादा लड्डू हो उतना चाहेगा बोल के जनरल ट्रेंड है, इसीलिए सब लोग उसी दिशा में काम कर रहे हैं, तो ये क्लैरिफाई करने की ज़रूरत है, वो हम कर देंगे। सेकेंडली, जो आपने बोला कि अंदर जाने के बाद में आपको जेल में डाल दिया, अब एक्चुअली क्या है, आप देखिए वहाँ पर जो कंपार्टमेंट कॉम्प्लेक्स है, सब फैसिलिटीज़ उसमें TTD मुहैया कराती है, उसमें आप देखिए तो हाँ, ये जो लॉक करने वाली आपने बात की, उसमें थोड़ा सा डिफ़िकल्टी आती है, क्योंकि जो आदमी पहली बार आता है उसको लगता है कि भाई ये बंद करके क्यों चला गया है यहाँ से। वैसे तो हमने इंस्ट्रक्शंस दिए हैं, वहाँ पर हर लॉक के पास में एक एक स्टाफ खड़ा रहना चाहिए, अगर वो नहीं रहा ड्यूटी पे तो उसके ऊपर एक्शन की ज़रूरत है, किसी को बाहर जाना हो, किसी को इमरजेंसी हो, मेडिकल इमरजेंसी हो। उसके अलावा एक और जो सुविधा वहाँ पर उपलब्ध है वो ये है कि जो भी जाना चाहे कंपार्टमेंट कॉम्प्लेक्स में, जिसको बिठाया है, अगर उसको लगता है कि उसके दर्शन में अभी 15 घंटे बाकी हैं, 20 घंटे बाकी हैं, तो उसको बाहर निकलने के लिए वहाँ पर स्टाफ के पास में टोकन जारी करने का सिस्टम एस्टेब्लिश किया हुआ है। तो उसमें क्या होता है, जो भी आदमी बाहर जाएगा वो अपना टोकन लेगा, उस पर उसका फोटो वोटो साथ में उसको प्रिंट देंगे, उसका दर्शन टाइमिंग बता देंगे, तो वो बाहर जाएगा, कुछ जितने घंटे बाहर रहना चाहे बाहर रह करके वो फिर दोबारा दर्शन के लिए आ सकता है। तो ये शायद आपको मालूम नहीं रहेगा, इस बीच में अगर आपने नोटिस किया हो तो हमने वहाँ पर हर कंपार्टमेंट में जो डिस्प्ले स्क्रीन्स लगाई हैं, LED स्क्रीन्स लगाई हैं, उसमें भी ये बात बारी बारी हम हर भाषा में टेलीकास्ट कर रहे हैं, उसमें तमिल, तेलुगु, हिंदी, इंग्लिश, इन सब में टेलीकास्ट हो रहा है कि जो भी डिवोटीज बाहर जाना चाहें वो बाहर जा सकते हैं, बाहर जा करके अपने कंपार्टमेंट की सीनियोरिटी ना खो करके उसी कंपार्टमेंट में वो फिर से वापस आ सकते हैं, ऐसा प्रावधान है। तो इसके लिए शायद आपको मालूम नहीं रहा हो तो आप यूज़ नहीं कर पाए। सबसे बड़ी समस्या जो मुझे दिखी आपके पूरे केस में, जो हमारे यहाँ पे हेल्प डेस्क बने हुए हैं जहाँ पर कि वो श्रीवारी सेवक बैठे पिलग्रीम्स की हेल्प करने के लिए, अब वो या तो आपके कंपार्टमेंट में वो हेल्प डेस्क में कोई रहा नहीं होगा या आपको आइडिया नहीं रहा होगा, तो हेल्प डेस्क में जो श्रीवारी सेवक बैठे हैं गाइड करने के लिए, ये उनका दायित्व है, उनका काम बनता है, उनकी रिस्पॉन्सिबिलिटी है कि जब भी कोई भक्त आए उनके पास प्रॉब्लम लेकर के, किसी भी तरह की समस्या उनके पास लेकर के आए, तो वो कंसर्न ऑफिसर को फ़ोन करके उसका समाधान कर सकते हैं। तो अगर मान लीजिए आपको किसी ने कहा था कि आप बाहर नहीं जा सकते हैं, या आप 500 रुपये देंगे तभी आप बाहर जाएंगे या जल्दी दर्शन कर सकते हैं, ये सिस्टम बिल्कुल इनकरेक्ट है। सिमिलरली जो आपने बताया कि अंदर वो चिप्स बेच रहे थे, 5 रुपये का चिप्स का पैकेट 20 रुपये में दे रहे थे, यहाँ पर तो बाहर का फूड बेचना ही इलीगल है। अब वो आप ही कंपार्टमेंट में कैसे बेचे, आपने डेट्स वगैरह हमें सब बताई हैं, हम वीडियो क्लिप देख करके उसको इंक्वायरी करते हैं। अगर किसी ने ऐसी चेष्टा की है, किसी ने ऐसा प्रयत्न किया है, किसी ने बेचने की कोशिश की है वहाँ पे, तो उसके ऊपर तो खैर एक्शन जो होगा सो होगा, हमारा जो विजिलेंस स्टाफ है, जो TTD स्टाफ है, उनके ऊपर भी एक्शन होना चाहिए, क्योंकि बाहर की कमोडिटी है बेचना अलाउड नहीं है। लास्ट पॉइंट जो आपने बोला कि जो खाना वहाँ पर सर्व किया गया था उसकी क्वालिटी अच्छी नहीं थी, सांभर राइस जो दिया था, वैसे ऐसी कंप्लेंट्स नॉर्मली जो वैकुंठम क्यू कॉम्प्लेक्स में लोग बैठे हैं कभी सुनने में नहीं आती हैं। अगर ऐसा हुआ है तो उसको रेक्टिफाई करने की बिल्कुल ज़रूरत है, क्योंकि बहुत सारा पैसा डिवोटीज जो हमको देते हैं, हुंडी में जो देते हैं वो देते ही हैं, उसके अलावा अन्न प्रसादम ट्रस्ट को भी बहुत पैसा हर साल मिलता है। इस साल करीब 140 करोड़ रुपया डिवोटीज ने, डोनर्स ने अन्न प्रसादम ट्रस्ट को दिया। इतना पैसा मिलने के बाद में मिनिमम हमारी रिस्पॉन्सिबिलिटी बनती है कि सबको जो अन्न प्रसादम मिले, जितना भी खाना मिले, वो अच्छी क्वालिटी का हो। अगर वो उस दिन अच्छी क्वालिटी का नहीं था तो उसके लिए हमारा स्टाफ की जिम्मेदारी है। डेफिनेटली हम एक्शन लेंगे कि आगे से सब पिलग्रिम्स को, समर सीज़न हो या विंटर सीज़न, जैसा मर्जी सीज़न हो, क्वालिटी के ऊपर कोई कॉम्प्रोमाइज नहीं हो सकता, उसके ऊपर हम दोबारा से विचार डेफिनेटली करेंगे। चला संतोषम इवाल 14 मंदिर कॉलर्स तो मार्चन जरिगिंदी, चला मंदिर सलाह सूचना इच्छारु, కొంతమంది సమ్మర్ సీజను అదేవిధంగా ఈ రద్దీ వల్ల అదేవిధంగా ఈ ఫుడ్ క్వాలిటీ మీద అయితే సలహాలు ఇచ్చారు. డెఫినెట్గా సీనియర్ అధికారులందరూ కూడా ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని అదేవిధంగా కంపార్ట్మెంటు క్యూ లైన్స్ రిలీజ్ చేసేటప్పుడు అదేవిధంగా వెండి వాకిలి దగ్గర ఏదైతే కొంతమంది ఇబ్బంది పడ్డామో అని సలహాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసే విధంగా కృషి చేస్తాము. ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఓం నమో వెంకటేశ. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఫోన్ చేసి సలహాలు సూచనలు ఈవో గారికి తెలియజేశారు. ఈవో గారు కూడా సమాధానాలు నివృత్తి చేశారు. వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే నెల మొదటి శుక్రవారం ప్రసారమయ్యేటటువంటి డైలివర్ ఈవో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటూ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి ఓం నమో వెంకటేశాయ.